మీ స్క్రీన్ మీద ఒక చిన్న కెమెరా బొమ్మ ఉంటుంది కదా సార్, దాని మీద క్లిక్ చేస్తే మీరు కనపడతారు సార్. అవును చేశాను. అంటే మళ్ళీ క్లిక్ చేయండి సార్. మీరు కెమెరా రాంగ్ వైపు కెమెరా సార్, కెమెరా రాంగ్ వైపు ఉన్నట్టుంది సార్, అదర్ వైపు గోడ కనిపిస్తుంది. గోడ కనపడుతుంది సార్. గోడ అంటే అటువైపు కనిపిస్తుంది. లైట్ గోడ ఇప్పుడు కనపడుతున్నారు సార్. ఇప్పుడు నేను కనపడుతున్నాను. మళ్ళీ మళ్ళీ ఆఫ్ చేశారు సార్ మీ వీడియో. ఇప్పుడు కనపడుతున్నారు సార్. ఇప్పుడు కనపడుతున్నారు. ఇప్పుడు బాగుంది, కనపడుతున్నారు సార్. అలానే ఉంచండి. ఓకే, నా వీడియో కనపడుతున్నారా? ఉంచండి సార్. సార్ వీడియో ఆఫ్ చేశారు. వీడియో ఉంచండి సార్, కనపడుతున్నారు. ఇది ఓకేనా ఇప్పుడు? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, నేను విజువల్ గా మీకు కనిపిస్తున్నా కానీ మీరు ఎవరు నాకు కనపడలేదు, అంతేనా? అంతే సార్, అంతే సార్. నేను చాలా చిన్నగా కనిపిస్తోంది. సరే అయితే నేను వీడియో ఆన్ చేస్తాను సార్. అయితే నా వీడియో మీకు కనపడుతుందేమో. చేయండి చేయండి. ఎలాంటిది అని చేస్తే హరి గారు మీరు కూడా ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్. నేను కనపడుతున్నాను ఇప్పుడు. ఇది ఇది ఇప్పుడు ఇందులో ఉంది విజువల్. ఇది పెద్ద చేయొచ్చా? లేదు, అది అయిపోయి ఇప్పుడు వేసేసి. ఇదో ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఆగి. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు బాగుంది సార్, క్లియర్ గా ఉంది. అది నేను చెప్పేది, అది ఇంతకు ముందు నేను చేసిన జూమ్ లో ఇలా ఉండేది అన్నమాట. అది ఎందుకు రావట్లేదు? సరే ఓకే, వాట్ ఎవర్. ఓకే, ఒక నిమిషం హరి గారు మా ఫౌండర్ మెంబర్ మాట్లాడతారు సార్, తర్వాత మీరు అనికెళ్ళ గారు అస్వాని ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూ ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రైటర్, యాక్టర్, డైరెక్టర్ గా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ మనందరినో కూడా ఆధ్యాత్మికాన్ని ఒక పక్క, ఎంటర్టైన్మెంట్ ఒక పక్క, ఇలా రకరకాలుగా సాహితీవేత్త గారి గురించి మీ అందరికి తెలిసిందే. అండ్ ఈరోజు అసలు ఈ సిహెచ్డిహెచ్సి అంటే ఏమిటి, సిహెచ్డిహెచ్సి సెషన్ ని ఎందుకు స్టార్ట్, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ మానవ చేతన సంపూర్ణ వికాస కేంద్రం అంటే ఏమిటి, దీన్ని ఎలా స్టార్ట్ చేశారు, దీని గురించి చెప్పడానికి మన ఫౌండర్ మెంబర్ హరికుమార్ ఓరుగంటి గారు ఉన్నారు. ఆయన ఎన్ఐటి వరంగల్ లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉంటారు. గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క నాలెడ్జ్ కనెక్ట్ అయినారు. ఈ యొక్క నాలెడ్జ్ ని తెలుసుకొని జీవితంలో ఆచరిస్తూ దాని ద్వారా వచ్చిన ఫలాన్ని అనుభవిస్తున్నారు. సో సార్ హరికుమార్ గారు, నమస్తే అండి. అందరికి నమస్తే అండి. తనకెళ్ళ బండి గారికి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నా పేరు హరికుమార్ అండి. నేను మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్, ఎన్ఐటి వరంగల్ లో పనిచేస్తున్నాను అండి. అయితే మాది ఏదైతే ఇప్పుడు ఏ సంస్థ అయితే అది ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తుందో దాని పేరు సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అండి. సో దీంట్లో మనం బయట జరుగుతున్న ఎంతో డెవలప్మెంట్ నుంచి దాని యొక్క అభివృద్ధి అంటున్నాము, అవన్నీ అవన్నీ ఒక ఫిజికల్ ఫెసిలిటీస్ లెవెల్ అండి. భౌతిక పరమైన అభివృద్ధి జరుగుతుంది, కానీ లోపల మనకి ఆ అభివృద్ధి జరిగినందుకు గాను తృప్తిగా ఉందా, దాని వల్ల మనకి ఎక్కువ సంతోషంగా అనిపిస్తుందా, మన రిలేషన్స్ బాగా డెవలప్ అయ్యాయా, సొసైటీ అసలు ఈ ప్రపంచం రైట్ డైరెక్షన్ పోతుంది అనిపిస్తుందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ లాగా ఉంది. సో అందుకనే మేమేమన్నామంటే దీని పేరే కాన్షియస్నెస్ డెవలప్మెంట్ అంటున్నాడు. ఉట్టి డెవలప్మెంట్ అంటేనేమో బయట డెవలప్మెంట్, కాన్షియస్నెస్ డెవలప్మెంట్ మనిషి లోపల ఇన్సైడ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్సైడ్ కూడా సమగ్రంగా జరగాలి అని అందుకే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్, మనిషి కాన్షియస్నెస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఒక అభివృద్ధి ప్రాజెక్టే, కానీ లోపల జరిగే అభివృద్ధి, బయట జరిగే అభివృద్ధి గురించి కాదన్నట్టు. సో అందుకే దీన్ని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటున్నామండి. తెలుగులో అయితే ఇది మానవ సమగ్ర వికాస చేతన కేంద్రం అంటున్నాం అండి. సో ఇది అసలు ఎలా వచ్చింది, దీన్ని ఎగ్జిస్టెన్స్ లోకి అసలు దీన్ని ఎలా వచ్చింది అంటే, మీ ఇప్పుడు నేనైతే ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడే నాకు ఈ విషయం గురించి తెలిసింది. అలానే మా వాళ్ళందరూ చాలా మంది ఫ్రెండ్స్ తో పరిచయం అయింది. ఈ యొక్క కంటెంట్ ఒక ఒక ఎన్లైటెడ్ పర్సన్ నుంచి వచ్చిన కంటెంట్ ఉందండి. జీవన విద్య అనే కంటెంట్ బేస్ మీద దీన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి తీసుకెళ్లడం జరిగింది. దాని ద్వారా మాలో చాలా మందికి ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. ఇలా ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉన్నప్పుడు మనకు సాంగత్యంతో మంచి ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు కదా. అలా దీన్ని మేమందరం ఇంకా దీన్ని ఫస్ట్ ఒక సబ్జెక్ట్ లాగా డీప్ గా స్టడీ చేయడము, స్టడీ అనేది చాలా మంది చాలా స్టడీ చేస్తూనే ఉన్నారు కానీ దాని మీద ఎక్స్పర్టైజ్ ఉంది, ఇవ్వగలరు, నిజంగా లైఫ్ లో ఎంత ఆచరించాము,
వాళ్ళ లైఫ్ లో ఎంత ఉంది, మేము రిలేషన్షిప్ మాట్లాడుతున్నప్పుడు అసలు మా ఫ్యామిలీని ఎలా ఉంది, ఆ లెవెల్ లో మేము చూసుకొని మాకు ఒక లెవెల్ స్టెబిలిటీ వచ్చింది అని అనిపించిన తర్వాత దీన్ని నలుగురికి తీసుకెళ్ళాలి, మన సమాజం పట్ల మన బాధ్యతను ఇంకా చేయాలి అని అనిపించి మేము మేము మొత్తం ఒక 9+2 ఒక 11 మెంబర్స్ అండి. సో దీంట్లో ఒక ముగ్గురు ప్రొఫెసర్స్, ఒక ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ లో పనిచేసే ఎడ్యుకేటర్ శివశంకర్ ఎవరైతే ఇప్పుడు వర్క్షాప్ తీసుకుపోతున్నారో, తను ఇప్పుడు అమ్మ శ్రీనివాస్ అని ఇప్పుడు ఫుల్ టైమ్ సోషల్ వర్కర్ వాళ్ళ లైఫ్ మొత్తం దీనికే పెట్టి చేస్తున్న వాళ్ళు, ఒక డాక్టర్ సుందర్ రాజ్ గారు అని ఇలా మేము మొత్తం ఒక 11 మంది ఒక దగ్గరకు వచ్చి సంస్థగా ఏర్పడి ఈ కంటెంట్ ని పూర్తి సమాజం పట్ల బాధ్యతతో చేస్తున్నామండి. ఇది కంట్రీ వైడ్ నేషనల్ లెవెల్ లో కూడా ఎన్నో ఇప్పుడు యాజ్ వి స్పీక్ ఇది ఎన్నో 100ల కాలేజ్ లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది, ఎన్నో 1000ల మంది టీచర్స్ కూడా దీని ద్వారా వెళ్ళారు. కానీ మన ప్రస్తుతం ఆల్రెడీ కాలేజ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి చెప్పడానికి కూడా ఒకరు కావాలి కదా, అందుకనే ఎన్జిఓ తరఫున మనం ఈ పని చేస్తున్నాం అండి. సో ఈ ప్రోగ్రామ్స్ ఈ విధంగా స్టార్ట్ చేయబట్టి మేము 2 సంవత్సరాలు పైన అయిందండి. ఈ లాక్డౌన్ టైంలో మేము అసలు అందరూ కొంచెం డల్ గా అయితే మేము చాలా యాక్టివ్ అయ్యాం, థ్యాంక్స్ టు దిస్ ఆన్లైన్ మీడియం దీని అన్నిటి వల్ల. ప్లస్ జనాలు కూడా వీటికి ఈ విధంగా ఆలోచించడం కూడా కొంచెం స్టార్ట్ అయింది, కొంచెం ఎప్పుడు బయట హడావిడిగా ఉండే వాళ్ళు కొంచెం మన గురించి మనం ఆలోచిద్దాం ఆలోచన కూడా స్టార్ట్ అయింది. దాని వల్ల కానీ మేము దాన్ని వాడుకొని ఇప్పటికి 8 బ్యాచ్లు చేసామండి. ప్రతి బ్యాచ్ లో ఈ విధంగానే 100, 150 ఇలా వచ్చారండి, అండ్ చాలా మంచిగా రిసెప్షన్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో వచ్చిన సగం మంది మా పార్టిసిపెంట్స్ ఎవరో ఒకరు ఇది మంచిది అని చెప్పడం ద్వారా వచ్చిన వాళ్ళే. ఇంకా దీన్ని బాగా వెళ్ళడానికి మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు, సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటది అని మేము తనికల బృందం పిలవడం జరిగింది అది. సో ఈ బ్యాచ్ ఇప్పటికి 8 బ్యాచ్ చేసామండి, ఇప్పుడు 9వ బ్యాచ్ అండి. సో ఇంకా మా సంస్థ గురించి డీటెయిల్స్ తర్వాత చెప్తామండి, csdhc.org అనే వెబ్సైట్ లో వెళ్ళి చూడొచ్చండి. సో సిన్సియర్ గా అందరూ అటెండ్ అయ్యి మేము చేస్తున్న దాన్ని చూడాలనేది మా కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన ముఖ్య అతిథి తనికెళ్ళ వరణి గారి చేతుల మీదుగా, సార్ చేతుల మీదుగా మనం యొక్క వర్క్ షాప్ ని ఇనాగ్రేట్ చేసుకుందాం. సార్ ఓవర్ టు యు సార్. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనే పదం చాలా గొప్ప పదం. ఎందుకంటే ఎవరైనా మానవ జీవన పరిణామ క్రమంలో కానీ, మానవ జీవనంలో కానీ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అది మన సంస్కృతి ఏమిటంటే మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన ఖండంగా కాకుండా ప్రపంచం అంత లోకాల అన్ని సమస్తం సుఖినోభవం, అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే భారతీయ సంస్కృతి, చాలా గొప్ప సంస్కృతి మనది. అది ఫస్ట్ పాయింట్. ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అంటారు దాన్ని. మన భర్తృహరి ఏమన్నాడంటే దాన్ని క్షితిజన సమ్మతమ్మగు సుశీలము. క్షితి అంటే భూమి, భూమిలో అందరికీ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న మనుషులు ఎవరయ్యా అంటే సుశీలము, మంచి శీలము, వాల్యూ. ఇది ఎప్పుడు రాశాడు, 11th century లేదా కాళిదాస సమకాలికుడు భర్తృహరి సుభాషితం. అతనికి వార్ధి కుల్యయగు అగ్ని జలంబగు మేరుశైల మంచిత శిలలీలను కోపిత ఫణి పూలదండయగు భీష్మ విషంబు సుధార సంబగు క్షితిజన సమ్మతంబగు సుశీలమదెవ్వని యందు యుండినన్. నీ దగ్గర మనక మంచితనం, సుశీలం, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న సుశీలం మంచితనం కనుక ఉంటే నీవు అతనికి వార్ధి కుల్య సముద్రము కాలమైపోతుందట, కోపించిన ఒక నాగుకు అది పూలదండ అయిపోతుంది. సో వాడేమింటూ సెయి, ఇవాళ మానవ జీవితంలో వాల్యూస్ గురించి మళ్ళా పునః మనం చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ఉన్నాం. మాకు చిన్నప్పుడు మోరల్ క్లాస్ అని ఒకటి ఉండేది. మోరల్స్ అంటే నీతి కథలు, మనం మనిషి ఎలా బతకాలి. ఇప్పుడు మన పురాణాలైనా, ఇతిహాసాలైనా, మన కథలైనా, రామాయణ భారత భాగవత భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, మనిషి ఎలా ఉండాలి, తోటి మనిషితో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, ప్రకృతితో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పిన వాళ్ళే. మనం రాయిని పూజించే స్థాయికి ఎప్పుడు జరుగుతుంది, వాటి దైవత్వం కల్పించిన స్థాయి ఎప్పుడు జరుగుతుంది, మనం వాటిని స్థాయి. ఇప్పుడు మనం నీరు పూజిస్తాం, కాలువల్ని పూజిస్తాం, నదుల్ని పూజిస్తాం, ఉత్సవాలు చేస్తాం, ఏమిటి వాటి వల్ల మనం ఉపయోగపడుతోంది, మన జీవనానికి ఆధారమైన చెట్టుని, పుట్టని, గుట్టని,
రాయిని పంచభూతాల్ని. ఇవాళ ఏమైందంటే ఆ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ గూగుల్లో మ్యాప్లో లాగా ఎక్కడో ప్రారంభం ఎలా అలా 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 విరివిరి పర్సనల్ అయిపోయి ఇవాళ కుటుంబ వ్యవస్థ లేదు. పూర్వం 10 మంది కలిసి ఒక చోటు ఉండేవాళ్ళు, అలా ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవరికి వాడు నేను సుఖంగా ఉంటే చాలు అనే స్థితికి వచ్చేసారు. అందువల్ల ఇవాళ హ్యూమన్ వాల్యూస్ అంటే పక్కవాడి పట్ల కరుణ అయ్యా ప్రేమ. ఇవాళ మొన్న మన ఇవాళ కరోనా ఎఫెక్ట్కి ఎన్నో వేల మంది, లక్షల మంది లేదా కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇవాళ డబ్బు యొక్క వాల్యూ, అసలు నిజంగా డబ్బుకి వాల్యూ ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడు ఎలా ఏ క్షణంలో ఎలా వెళ్ళిపోతున్నాడో తెలియట్లేదు. ఇలాంటి దశలో ప్రధానంగా మనిషికి కావాల్సింది దయ, కరుణ, జాలి. ఇవి ప్రధాన అంశాలు. అవి లేకుండా మనం ఎంత సంపాదించినా దట్ ఈస్ నాట్. ఇవాళ ఉన్న నెక్స్ట్ జనరేషన్కి మనం తప్పకుండా చెప్పాల్సింది ఏమిటంటే, నాయన మీరు సొసైటీలో ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వం, నీ శీలం, ఎందుకంటే నువ్వు పోయినప్పుడు ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయినప్పుడు ప్రపంచం అంతా ఎందుకు ఏడుస్తుంది? బికాస్ ఆఫ్ హిస్ వ్యక్తిత్వం, క్వాలిటీస్, హ్యూమన్ క్వాలిటీస్ అనమాట. అలాగా మనం వ్యక్తిగా మనం ఎదగాలి. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడన మన మొత్తం వేదశాస్త్రం ఏమన్నా చేయండి, దానికి అల్టిమేట్ సారం ఏమిటంటే ఏది పాపం అంటే ఎవరైనా బాధ పెడితే, ఎవరైనా కంటనీరు వచ్చేలా చేస్తే, ఎవరైనా మనసును నొప్పిస్తే అది పాపము, ఎవరికైనా ఆనందం కలగజేస్తే, ఎవరికైనా ఉపయోగపడితే, ఎవరి అభివృద్ధికైనా మనం దోహదం చేయగలిగితే అది పుణ్యం. ఇట్స్ ఆర్ ది ఓన్లీ 2 aspects. పైగా మన వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ ఏమిటంటే, అసలు జీవితం ఉండే పరమార్థం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? పరోపకారాయ పుణ్యాయ పాపాయ, ఇదే ఏ జీవితం ఏంటంటే ఇంకోళ్ళ కోసం. ఇప్పుడు మన కోసం మనం కుక్క, నక్క, పిల్లి, ఎలుక, ప్రతి క్రిమి కీటకం కూడా తన కోసం బతుకుతాయి. ఇంకోళ్ళ కోసం బతికే అవకాశం, ఆ జ్ఞానం, ఆ విచక్షణ ఉన్నది మనిషికి మాత్రమే. అర్థమైందా? ఇప్పుడు ఒక కాకి చచ్చిపోతే 10 పాకులు వస్తాయి కానీ గద్ద రాదు, కుక్క రాదు. కానీ మనిషి ఎవరికి అంటే, పశువులకి ప్రమాదం జరిగినా, వృక్షాలకి ప్రమాదం జరిగినా, నీళ్ళకి ప్రమాదం జరిగినా, ఇలా పంచభూతాల్లో దేనికి ఎఫెక్ట్ అయినా ఉపకారం చేసే అవకాశం కేవలం మనిషికి ఉంది. సో ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ విచ్ వి హ్యాడ్ ప్రొక్యూర్డ్. సో దయచేసి నెక్స్ట్ జనరేషన్ ఏమిటంటే, మీకోసం మీరు కోసం ఆలోచించడం ఏమిటంటే అందరి కోసం ఆలోచించాలి. అంచేత ఇవాళ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంత సంపాదించాం, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇది సెకండరీ చేయండి దయచేసి జీవితంలో. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అన్ని మార్కులు వచ్చిన వాళ్ళు విదేశాలు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడికి రాడు. గోల్డ్ అంత డబ్బు ఉన్న వాడు అలా కట్టుకోవడంలో జీవితం అయిపోతుంది, ఉపయోగపడ్డు. అంచేత ఇది ఒక సమాజం, ప్రపంచం అంతా మనది, మన మనిషి జన్మిత్యం కనుక తప్పకుండా సొసైటీకి కానీ కుటుంబాన్ని అంటే చిరాకులు పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెడుతున్నామో తెలియని పరిస్థితిలో ఇవాడు ఉన్నాం. డబ్బు సంపాదిస్తున్నాం, ఆనందం సంపాదిస్తున్నావా? యూ కెన్ పర్చేజ్ హౌస్ బట్ నాట్ హోమ్. అంచేత దయచేసి మనం ఒక అద్భుతమైన సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి మనకి మేధస్సు, ఇంటలెక్ట్ ఉంది, చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ అమ్మా శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఈ మిగతా ఇప్పుడు మాట్లాడిన సోదరుడు, వీళ్ళందరూ వాళ్ళ పనులు సొంత స్వార్థం కొంత మానుకు అన్నాడు గురదాడప్పారావు గారు. స్వార్థపరుడుగా స్వ అర్థం అంటే మన కోసం అని అర్థం. స్వార్థం, స్వార్థం కాకపోతే సొంత స్వార్థం కొంత మానవు. అస్సలు టోటల్గా మానేసి సమాజం మీద రోడ్డు మీదకి వచ్చేసి రమణ మహర్షిలా అవ్వమని ఎవరు చెప్పట్లేదు. మీకు కావాల్సింది సంపాదించుకోండి, తప్పకుండా పక్క వాళ్ళకి హెల్ప్ చేయండి. అవకాశం ఏమాత్రం ఉన్నా పక్క వాళ్ళ కన్నీరు తుడవడానికి ప్రయత్నించండి. అమ్మ శ్రీనివాస్ కార్యక్రమానికి నేను చూశాను, రక్తహీనతతో బాధపడి ఆల్మోస్ట్ ప్రతి నెల లేదా ప్రతిరోజు ఆ ఫలానా రక్తం లేకపోతే మనిషి ఉండడు వాడు. అలాంటి వాళ్ళ కోసం ఎంతో ఎన్నో చోట్ల నుంచి రక్తం సేకరించి వాళ్ళకి ఇస్తూ ఆ ప్రాణాలని బతికిస్తున్నాడు. అలాంటి ఒక వాళ్ళ దంపతులు ఇద్దరు, వాళ్ళ ద్వారానే ఈ సంస్థ నాకు పరిచయం అయింది. ఏదేమైనా ఇలాంటి సంస్థలు విరివిగా కావాల్సి మానవత్వాన్ని, మీరన్న మానవ విలువల్ని, అంటే దురదృష్టవశాత్తు మనిషి కన్నా జంతువులే బాగుంటున్నాయి. ఇవాళ ఒక కుక్కతో మనం కంపేర్ చేసుకోకూడదు, ఎందుకంటే దానికున్న విశ్వాసం ఎవరికీ లేదు. అలాగా పక్షుల్ని వాటిని కంపేర్ చేసుకునే స్థితి ఎప్పుడూ దాటిపోయాడు మనిషి. మనిషి పతన దశలో ఉన్నాడు. ఇలాంటి సంస్థలు ఏమన్నా ఉంటే వాటిని మళ్ళా ఆ బురదలోంచి, ఆ పంకంలోంచి, ఆ పాతాళంలోంచి కాస్త మళ్ళీ మనం మనుషులం అని చెప్పుకునే స్థితి ఇవాళ ఇంత ఘోరం. కరోనా జరగడానికి కారణం ఏమిటంటే ప్రకృతి పట్ల మనం చూపించిన నిర్లక్ష్యం, నిర్దయ వల్ల
మనకి ఈ శాస్త్రం జరుగుతుంది. ఈ దెబ్బ ఇలా తగలడం వల్ల కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని వేరే జంతువుల పట్ల చెట్ల పట్ల కృతజ్ఞతగా ఉందాం. శుభం భూయాత్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ మీరు ఎప్పటిలాగే మీ సహాయ సహకారాలతో ఈ అద్భుతమైన జ్ఞానాన్ని కూడా అందరికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సుందర్రాజ్ పెరుమాల్ గారు సిహెచ్డిహెచ్సి ఫౌండర్ మెంబరు, ఆయన సెల్ఫ్ కే కాదు బాడీ కూడా డాక్టరు. సో గత 10 ఏళ్ళుగా మాతో పాటుగా ఆయన కూడా ఈ జర్నీ చేస్తున్నారు జీవన విద్య గురించి. సో సార్ ఒక 2 మినిట్స్ వీటి గురించి క్లీన్ గా నీట్ గా అసలు మన ఈ సెషన్ ఎలా వినాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ శ్రీనివాస్. నేను ఆడిబుల్ గా ఉన్నానా? ఎస్ సార్. సో నటన రచన దర్శకత్వ రంగాల్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభ చూపించడమే కాకుండా ఉదాత్తమైనటువంటి మానవతావాదిగా మనందరికీ తెలిసినటువంటి శ్రీ తనికళ్ళి భరణి గారు ఎంతో చక్కగా మన ఈ కార్యక్రమానికి ఉపోద్ఘాతం చెప్పారు. జీవన్ విద్య లేదా యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనే ఈ ఆన్లైన్ వర్క్షాప్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అయితే ఈ వర్క్షాపు వేరే వాళ్ళకి సేవ చేయడం గురించో లేకపోతే అందరికీ మన జీవితాన్ని ధారపోయడం గురించో ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు మన గురించి మనం తెలుసుకోవడం అండ్ మనం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అఫ్కోర్స్ నేను ఒక్కడే సంతోషంగా ఉండాలంటే నేను ఒక్కడే బాగుంటే సరిపోదు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా చుట్టూరు ఉన్నటువంటి సమాజం బాగుండాలి అండ్ మొత్తం ప్రపంచం అంతా కూడా విశ్వం అంతా కూడా బాగున్నప్పుడే నేను సంతోషంగా ఉండగలుగుతాను అనేది తెలిసి జ్ఞానం అనేది ఆల్రెడీ మనలో ఉన్నది. ఆ దైవత్వం అనేది కూడా మనలో ఉన్నది. లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసుకురావడానికి మనలోనే అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి. ఆ సమాధానాలను ఎలాగ వెలికి తీసుకోవాలి, దాన్ని ప్రాక్టికల్గా లైఫ్లో ఎలా అప్లై చేస్తే మనం ఎల్లప్పుడూ సంతోషంగా సమృద్ధితో ఉంటాము అనేది మనం అర్థం చేసుకోవడానికి మన లోపల మనం తొంగి చూసుకుని మన లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని బయటకు తీసుకురావడానికి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చేటువంటి ఈ ఆన్లైన్ వర్క్షాప్లో పాల్గొనడానికి సమయాన్ని ఇస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఎంతో ధన్యులు. అండ్ ఈ 10 రోజుల వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత డెఫినెట్లీ లైఫ్ అనేది యూటర్న్ తీసుకుంటుంది అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. నాకు అట్లానే జరిగింది. సో కృత్స్నోహి లోకో బుద్ధిమతాం ఆచార్య శత్రుశ్చ అబుద్ధిమతాం అని చరక సమితిలో చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా బుద్ధిమంతుడికి ఒక ఆచార్యుడిలాగా చక్కటి విషయాలను బోధిస్తుందట, అదే మూర్ఖుడికి అదే ప్రపంచం సేమ్ ప్రపంచం శత్రువుగా అయి ఎల్లప్పుడూ ఇబ్బందులు కలిగిస్తుందట. మీరందరూ ఎంతో చక్కటి బుద్ధిమంతులు కాబట్టి ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి చోట కూడా జ్ఞానాన్ని సంపాదించే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వడానికి వచ్చారు. అయితే అహరహ పర్యవేక్షేత నరశ్చరితమాత్మన కిమ్నుమే పశుభిస్తుల్య కిమ్నుమే సత్పురుషైరితి అని మన శాస్త్రాల్లో చెప్పారు. ప్రతి క్షణము ఎవ్రీ మూమెంట్ మనల్ని మనం గమనించుకోవాలట. నా నడవడికి ఎట్లా ఉన్నది, నేను ఎట్లా బిహేవ్ చేస్తున్నాను, ఒక సామాన్యుడిలాగా లేదా ఇంకా పశువులాగా బిహేవ్ చేస్తున్నానా, లేదంటే ఒక చక్కటి సత్పురుషుడిలాగా ఒక రియలైజ్డ్ సోల్ లాగా బిహేవ్ చేస్తున్నానా అని కంటిన్యూస్గా మనల్ని మనం గమనించుకోవాలట. ఇలా కంటిన్యూస్గా అవేర్నెస్తో మనలో ఉన్నటువంటి చేతనత్వాన్ని మనం గమనించుకోవాలి. గమనించుకుని అలా మనకు ఉన్నటువంటి ఆల్రెడీ మనకున్నటువంటి నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ మనకి అన్ని విషయాలు తెలుసు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకు తెలుసు, కానీ వేరే వేరే కారణాల చేత మనం వాటిని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల లైఫ్లో సతమతం అవుతూ ఉంటాం. అలా సతమతం అవుతూ ఉన్న దానికి కారణం ఏంటో కూడా తెలుసుకోలేని అంత బిజీ లైఫ్లో ఉన్న టైంలో మనం ఒక పాజ్ తీసుకుని మన లోపల తొంగి చూసి ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చి లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని బయటకు తీసుకొచ్చి చక్కగా ఈ వర్క్షాప్ అనేది మనకు బోల్డ్ అనే టూల్స్ని ఇస్తుంది. ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనేవి ఏవైతున్నాయో మనకి చక్కటి టూల్స్గా మనము ఈ లైఫ్ని లీడ్ చేయడం ఎంతో సాఫీగా హాయిగా చక్కటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని లీడ్ చేయడానికి కావలసినటువంటివి అండ్ లైఫ్లో ఉన్నటువంటి హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా. లైఫ్ అంటే ఏదో సెలబ్రేట్ చేసుకోండి లైఫ్ని, అందరితో నవ్వుతూ మాట్లాడండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, హ్యాపీగా ఉండండి, లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అని అందరూ చెప్తుంటారు. కానీ లైఫ్లో ఎన్నో రకాల సమస్యలు, హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, హార్డ్ హిట్టింగ్ డైలమాస్ ఉంటాయి, అసలు ఏం చేయాలో పాలిపోని పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో ఎలాగ డిసిషన్స్ తీసుకోవాలి, వాటికి కావాల్సినటువంటి వాల్యూస్ నా దగ్గర
ఉంటే, వాటికి కావాల్సినటువంటి సూత్రం నా దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా ఇంకా బెటర్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతాను మనకి అర్థమయ్యేలాగా చెప్పేటువంటి వర్క్ షాప్ ఇది. అండ్ ఈ వర్క్ షాప్ ని మీకు కండక్ట్ చేయబోతున్నటువంటి శివశంకర్ కంతేటి గారు, ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందికి ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో లాంగ్వేజెస్ లో ఈ కంటెంట్ ని చాలా చక్కగా ఎంతో ఎంతో మృదు మధురగా ఆయన చెప్తారు. ఆయన వాయిస్ ఎంతో బాగుంటుంది అండ్ ఆయన హృదయం అంతకన్నా బాగుంటుంది. ఆయన చెప్పేటువంటి ఈ జ్ఞానము వినడానికి ఎంత బాగుంటుందో ఆచరిస్తే లైఫ్ లో ఇంకా చాలా బాగుంటుంది. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి విషయాలని ఆయన ఎంతో చాలా చక్కగా చక్కటి ఎగ్జాంపుల్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. మీరందరూ కూడా ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే అయినా కూడా మనము ఓపెన్ గా ఓపెన్ మైండ్ తోటి అందులో మనం చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో ఆల్రెడీ మనకు తెలిసిన పదాలే ఉంటాయి. ప్రేమ, ఆప్యాయత, గౌరవం, నమ్మకము, విశ్వాసం ఇలాంటివి. కానీ ఆ పదాలకు ఎంతో ఇన్నర్ డీప్ మీనింగ్ ఉంటుంది ఈ వర్క్ షాప్ లో మనం చెప్పేది. సో ఓపెన్ మైండ్ తో ఆ పదాలని వెనుకున్నటువంటి భావాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఎలా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలో మనం ఆలోచిస్తూ దాన్ని శివశంకర్ గారి గైడెన్స్ తీసుకుంటూ మీరు చేయగలిగితే ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వగలిగితే 10 రోజులు ఖచ్చితంగా ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వగలిగితే దాని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా చక్కటి చేంజ్ లైఫ్ లో వస్తుంది. అది ప్రాక్టికల్ గా నేను చూశాను, ఎంతో మంది వేల మంది వాళ్ళ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం చూశాను. మీరందరూ కూడా ఈ వర్క్ షాప్ ని హ్యాపీగా అటెండ్ అయ్యి చక్కగా మీ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. బాడీ అండ్ మైండ్ ని కూడా శారీరకంగా మానసికంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు అనేది నా నమ్మకము. సో ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. సో ఓవర్ టు శివశంకర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుందరరాజ్ సార్, చాలా ఈ వర్క్ షాప్ ఎలా వినాలి అని చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ మనం ఈ రోజు ముఖ్యమైన అసలు మనం ఈ 10 రోజులు ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం ఈ సెషన్ లోకి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోయే ముందు ఒక 2-3 ఇన్స్ట్రక్షన్స్ అండి. దయచేసి మీరందరూ కూడా ఈ కమిటెడ్ గా ఈ 10 డేస్ వినండి. కమిటెడ్ గా మీ జీవితంలో ఎన్నో వాటికి ఎన్నో ఎంతో సమయం ఇచ్చుంటారు, బట్ ఈ సెషన్ కి 10 డేస్ కమిటెడ్ గా, అంటే ఒక పక్క మొబైల్ ఆన్ చేసుకొని లేకపోతే సిస్టమ్ ఆన్ చేసుకొని వేరే పనులు చేసుకుంటూ విన్నాం కంటే శ్రీని గారు మీరు మ్యూట్ అయ్యారు. ఈ 10 డేస్ మీరు ఆబ్సెంట్ అవ్వకుండా కమిటెడ్ గా ఈ 10 డేస్ అటెండ్ అవ్వండి. అండ్ ఒక నోట్బుక్ పెన్ పెట్టుకొని కీ పాయింట్స్ అన్ని కూడా మీరు ఒక దగ్గర రాసుకోవడం, అంటే ఒక నోట్స్ మెయింటైన్ చేయడం. ప్రతిరోజు కూడా 6:20 తర్వాత క్లోజ్ చేస్తామండి. 6:20 ఆర్ 6:25 లోపల మీరు జాయిన్ అవ్వాలి. 6:30 గల్లా సెషన్ కండక్ట్ చేస్తాము. అండ్ హోంవర్క్ చేయండి ప్రతిరోజు ఖచ్చితంగా. మేము కొన్ని చిన్న చిన్న హోంవర్క్స్ ఇస్తాము. హోంవర్క్స్ ఇవ్వడం వల్లే మనలోకి మనం చూసుకోగలుగుతాము. అండ్ రేపటి నుంచి మార్నింగ్ 7 to 8 అండి ఇదే లింక్ లో ఈ రోజు జరిగిన వాటికి డిస్కషన్స్ కానీ వాటి మీద క్వశ్చన్స్ కానీ ఉంటాయి. మార్నింగ్ 7 to 8 దాని గురించి శివశంకర్ గారు లాస్ట్ లో మీకు ఒకసారి అప్డేట్ చేస్తారు. ఇంకా కూడా చాలా మంది వీడియోస్ ఆన్ చేస్తున్నారండి, ప్లీజ్ డూ స్విచ్ ఆఫ్ ద వీడియోస్. అండ్ మధ్యలో కూడా మీరు ఎప్పుడు మీకేమైనా అడగాలి మాట్లాడాలి అనిపిస్తే చాట్ బాక్స్ లో టైప్ చేయాలండి. పక్కన చాట్ బాక్స్ ఉంది కదా, అక్కడ టైప్ చేయాలి. అండ్ 1 మినిట్ అబౌట్ అవర్ ఫెసిలిటేటర్, ఈ వర్క్ షాప్ ని మనం ఫెసిలిటేట్ చేసేది శివశంకర్ కంతేటి. శివశంకర్ గారి గురించి చెప్పాలంటే టీచర్ ఎడ్యుకేటర్, దాదాపు 7-8 రాష్ట్రాల విద్యా వ్యవస్థలతో కలిసి పనిచేశారు. అలాగే ఈ జ్ఞానాన్ని గత 10 సంవత్సరాలుగా ఈ జ్ఞానంలోంచి కొంచెం డీప్ గా డైవ్ చేస్తూ ఈ జ్ఞానంలోంచి ఇప్పటికి దాదాపు ఒక 60 to 70 సెషన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ లోను, జనరల్ పబ్లిక్ కి, కన్నడలోను, ఇంగ్లీష్ లోను, తెలుగులోను ఇలా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అలాగే విరడస్ అనే సంస్థకి తను కో ఫౌండర్ గా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా మనల్ని సెషన్ లోకి శివశంకర్ గారు తీసుకెళ్తారు. హీఈస్ ఆల్సో ఫౌండర్ మెంబర్ ఆఫ్ CHDHC అండి. శివశంకర్ గారు ఓవర్ టు యు సార్. నమస్తే అండి, ఐ యామ్ ఆడిబుల్? yes yes shiva yes yes okay okay shiva మీ ప్రెజెంటేషన్ రావట్లేదు. ఓకే ఒకసారి. యా నౌ ఇస్ ఇట్ విజిబుల్ అండి? విజిబుల్. రాజ్ కర్మూరి గారు మీరు దయచేసి ప్రెజెంట్ చేయకండి సార్ ప్లీజ్. ఎవరో కూడా ప్రెజెంట్ బటన్ నొక్కకండి. శివ గారు మళ్ళీ రెజ్యూమ్ కొట్టరా. సో మీ అందరికి ప్రెజెంటేషన్స్ కనిపిస్తుందని చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేయండి. మీకేమైనా డిస్టర్బెన్సెస్ ఇన్కన్వీనియన్స్ వచ్చినా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. శివ గారు ప్రెజెంటేషన్
యా నా విజిబుల్ అండి అందరూ కూడా ఒకసారి వాళ్ళకి ప్రెజెంటేషన్ కనబడుతుందా లేదా చెక్ చేసుకోండి మధ్యలో ఆడియో డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తుంటే మీరే లాగ్ అవుట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి థ్యాంక్ యూ సార్ శివ గారు ఓవర్ టు అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ జాయినింగ్ సో యాజ్ ఎ ఫెసిలిటేటర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఈ 9 రోజులు నెక్స్ట్ ఇవాళ ఇంకా నెక్స్ట్ 9 రోజులు ఉంది అందరూ నిబద్ధతతో కమిట్ అవ్వండి అండి చాలా తక్కువ టైము కానీ మీరందరూ కనుక కమిట్ అయితే అంటే వేరే ఈ చేస్తున్న టైంలో మల్టిపుల్ టాస్క్ చేయకుండా ఉండటము దీని మీద చెప్పే విషయం మీద ఫోకస్ చేయటము ఎప్పుడైతే మీరు నిబద్ధతగా అటెండ్ అవ్వగలరో అప్పుడు చాలా దీని నుంచి మనం టేక్అవేస్ ఉంటాయండి సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమిట్ ఫర్ దిస్ వర్క్షాప్ ఒక ఒక సెషన్లో మీకు ఏదన్నా కనెక్ట్ అవ్వకపోయినా సరే నెక్స్ట్ సెషన్లో కనెక్ట్ అవ్వండి హలో సార్ ఓకే శ్రీన్ గారు ఐమ్ ఆడిబుల్ అండి అందరికి వినపడకపోతే ఒకసారి మీరు లాగౌట్ అయ్యి లీవ్ అయ్యి సెషన్ ని మళ్ళీ అవ్వండి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ అది నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఇలాంటివి సార్ ఒక్కసారి అందరికి ఈ నెక్స్ట్ ఈ ఇవాళతో ఈ 10 రోజులు మనం ఏం నేర్చుకుంటాం ఏ ఏ విషయాల గురించి ప్రపోజల్స్ చర్చించబడతాయి అని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తానండి ఫస్ట్ ఏంటంటే అసలు మనం జీవితంలో మూలంగా దేనికోసం ప్రయత్నిస్తున్నాం మనం మీనింగ్ఫుల్ లైఫ్ అంటే ఏంటి మీనింగ్ ఇన్ లైఫ్ అంటే ఏంటి అర్థం ఏంటి ప్రతి సంవత్సరం అందరం గ్రీట్ చేస్తాము సుఖంగా సమృద్ధిగా ఉండండి హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అంటాము హ్యాపీ బర్త్డే అంటాము ప్రతిసారి 2 పదాలు ఉపయోగిస్తాం సుఖంగా సమృద్ధిగా ఉండండి అని ప్రతి శుభకార్యంలోనే ఈ మాటలు వినపడతాయి వాటి అర్థమేంటి ఎందుకు సుఖంగా సమృద్ధిగా ఉండలేకపోతున్నాము ఉండాలి అంటే ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి అనేది మంచి అవగాహన వస్తుందండి ఇది ఒక అవుట్కమ్ తర్వాత సంబంధాలు ఈ మోస్ట్లీ ఈ వర్క్షాప్లో అండి 80% మనం మానవ సంబంధాల గురించి మాట్లాడతామండి మన రిలేషన్షిప్ ఏదైతే మనకి మన దగ్గర సంబంధాలు ఉన్నాయో అది భార్యాభర్తలు కానివ్వండి మన పేరెంట్స్తో కానివ్వండి అన్నదమ్ముల మధ్య కానివ్వండి మిగిలిన సమాజంలో ఉన్న సంబంధాలు కానివ్వండి ఈ సంబంధాల్లో అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి ఎలాంటి భావాలు సంబంధాల్లో ఉండాలి ఇప్పుడు మన సంబంధాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అవుతున్నాము ఎందుకు మనం సామరస్యంగా సమస్యను పరిష్కరించలేకపోతున్నాము ప్రాబ్లం ఎక్కడుంది అవతల వ్యక్తితో ప్రాబ్లం ఉంటే మన అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి మన అండర్స్టాండింగ్ తక్కువ ఉన్నప్పుడు సంబంధాల్లో మనమేం చేయాలి ఇలాంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించబడతాయండి సంబంధాల్లో సామరస్యంగా ఉండగలగటం గురించి మీకు ప్రముఖంగా అవగాహన వస్తుంది మరో ముఖ్యంగా మీ లైఫ్లో చాలా విషయాలకి ఒక పరిష్కారం దొరుకుతుందని అనిపిస్తుందండి తర్వాత ఎస్పెషల్గా ఒక పేరెంట్కి ఒక తల్లిదండ్రులుగా నేను ఎలా ఉండాలి నా పిల్లలతో నా సంబంధం ఎలా ఉండాలి శ్రేష్టంగా జీవించాలి అని అందరం అనుకుంటాము ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ అంటాము శ్రేష్టత అంటే ఏమిటి ప్రేమ ఈ ప్రేమ అనే పదాన్ని చాలా విధాలుగా ఉపయోగిస్తాము అసలు మన సంబంధాల్లో ప్రేమ అంటే ఏమిటి మనం ప్రేమగా ఎందుకు ఉండలేకపోతున్నాము ఎదుటి వాళ్ళ నుంచి ప్రేమ ఆశిస్తున్నాం కానీ ఎందుకు దక్కలేకపోతుంది ఇలాంటి విషయాలను కూడా మనం కులంకషంగా చర్చిస్తామండి ఎస్పెషల్గా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో మన దగ్గర సంబంధాల్లో మనకు తెలుగులో ఒక మూవీ డైలాగ్ కూడా ఉంది కదండి ద బిగ్గెస్ట్ బ్యాటిల్స్ ఆర్ ఇన్ క్లోజెస్ట్ రిలేషన్షిప్స్ అని అంటే మనకి అతి ప్రియమైన సంబంధాల్లో ఈ చిరాకులు కానీ ఈ మిస్అండర్స్టాండింగ్ కానీ ఈ కోపాలు కానీ ఇవి ఎందుకు వస్తున్నాయి వచ్చిన తర్వాత వాటిని ఎలా అర్థం చేసుకోవాలి వీటి గురించి కూడా చర్చిస్తామండి తర్వాత చాలామంది అంటారు నన్ను నేను అర్థం చేసుకోవాలి అని నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏమిటి నన్ను నేను చూసుకోవటం అంటే ఏమిటి నన్ను నేను అన్వేషించుకోవటం అంటే ఏమిటి అనే విషయం గురించి కూడా మనం కులంకషంగా మాట్లాడుకుంటామండి మరియు సమాజంలోనూ ప్రకృతితో నా సంబంధం ఏమిటి నేను ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాను నేను ఎలా భాగస్వామ్యం అవుతున్నాను ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండటం వల్ల నేను ఇంకా మరి మంచిగా భాగస్వామ్యం అవ్వగలను
దీని గురించి కూడా మంచి అవగాహన డెవలప్ అవుతుందండి. బ్రాడర్గా ఈ ఈ ఇవి టాపిక్స్ అండి, ఇంకా సబ్ టాపిక్స్ సబ్ సబ్ టాపిక్స్ ఉన్నవి, బట్ ఓవరాల్గా మన గురించి మనకి క్లారిటీ వస్తుందండి, అండ్ మన సంబంధాల్లో మరో ముఖ్యంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. ఈ రెండు పదాలు మనం ఎప్పుడు ఉపయోగిస్తామండి, చేంజ్ ఇన్ లైఫ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లైఫ్ అని. చేంజ్ అంటే ఏంటంటే అండి, ప్రతి న్యూ ఇయర్లోనూ ఇలా చేయొద్దు ఇలా చేద్దాము అని మనం ఒక రెజల్యూషన్ తీసుకుంటాం, మనం డైరీలో రాసుకుంటాము, అయినా వాకింగ్ చేద్దామనో లేక మంచి ఆహారం తీసుకుందామనో లేకపోతే ఒక మంచి డైలీ రొటీన్ ఫాలో అవుదామనో ఒక మంచి అనుకుంటాం. కొన్నాళ్ళు మారతాం కూడా, చేంజ్ అవుతాం, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు, దీన్ని చేంజ్ అంటారండి. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ స్టేజ్కి వెళ్ళాక మళ్ళీ బ్యాక్ రాలేం. ఈ కోర్సులో అండి మనం ఈ ఈ ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో అది మనలో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాయండి. ఎలా అయితే గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుక మారుతుందో, మళ్ళీ సీతాకోక చిలుక దాని ముందు స్టేజ్కి రాలేదండి, అది అది ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అలా మన జీవితంలో కొన్ని మన వైయక్తిక జీవితంలోనూ మన యొక్క కుటుంబ సంబంధాల్లోనూ ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. కానీ ఒక కండిషన్ ఉందండి, మీకు అలాంటిది రావాలంటే మీరు ఈ క్లాస్ చెప్పేదాన్ని శ్రద్ధగా వినాలండి. అంటే ప్రతి పదాన్ని కూడా మిస్ కాకుండా ఇక్కడ అటెన్షన్ పేజెస్ వినండి. మీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా, అది మీ మల్టిపుల్ యాప్స్ ఉంటే క్లోజ్ చేయండి, ఫోన్ని సైలెంట్లో పెట్టుకోండి, మీరు ఫోన్లోనే అటెండ్ అవుతుంటే ఏ కాల్స్ తీసుకోవద్దు, వాట్సాప్ క్లోజ్ చేయండి. ఈ చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి. తర్వాత మీకు ప్రతిరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక షీట్ వస్తుంది, ఒక రిఫ్లెక్టివ్ షీట్ వస్తుంది, దాంట్లో ఒక మూడు యాక్టివిటీస్ ఉంటాయండి, ఒక రెండు వీడియోలు ఉంటవి, ఆ రెండు వీడియోలు చూడండి. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ గురించి ఇంకా కొంచెం మంచి అవగాహన పెరుగుతుంది. తర్వాత కొన్ని యాక్టివిటీస్ ఉంటాయండి, అవి శ్రద్ధగా చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ విన్నది మీకు పర్సనల్గా ఇన్సైట్స్ రూపంలో వస్తుంది అన్నమాట. అప్లికేషన్ ఇంపార్టెంట్ అండి, చెప్పింది మంచిగా అనిపిస్తుంది కానీ మర్చిపోతాము, కానీ మన లైఫ్ మామూలుగా అయిపోతుంది. అలా కాదండి, చెప్పింది విని అప్లై చేయండి. మళ్ళీ 24 గంటలు ఈ రేపు మళ్ళీ 6:30 వరకు లైఫ్లో అప్లై చేయడానికి ట్రై చేయండి ఆ యాక్టివిటీస్. దాని తర్వాత మళ్ళీ దాని నుంచి ప్రశ్నలు వస్తాయి కదా, అవి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో డిస్కస్ చేయండి ఫెసిలిటేటర్తో. చాలా మంచి ఫెసిలిటేటర్స్ మీతో ఇంటరాక్ట్ అవుతారండి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో. ఇలా ఎప్పుడైతే ఈ సైకిల్ మీలో ఉంటుందో చాలా మంచి మార్పులు వస్తాయండి. సో అందరూ శ్రద్ధగా వినండి, అందరూ యాక్టివిటీస్ చేయండి. సో మీకు కొన్ని వీడియోస్ ఉంటాయి, రిఫ్లెక్టివ్ యాక్టివిటీస్ ఉంటుంది. ఏ ప్రెజెంటేషన్ అయితే నేను ఉపయోగిస్తున్నానో అది మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు రీచ్ అవుతుందండి. అందరూ శ్రద్ధగా మళ్ళీ ఒకసారి ఆ ప్రెజెంటేషన్ చూడండి. సో ఈ ఉపోద్ఘాతంతో నేను ఇవాళ ఈ రోజును ప్రారంభిస్తానండి. ఈ కోర్సులో ఏది చెప్పినా సరే ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి. ఏ విషయాన్ని కూడా అది మీకు నచ్చింది కాబట్టి దాన్ని సత్యం అనుకోవద్దు, లేదు నచ్చట్లేదు కాబట్టి దాన్ని తప్పు అని అనుకోవద్దు. ఫేస్ వాల్యూతో దాన్ని నమ్మొద్దండి. ప్రతి విషయాన్ని నా జీవితంలో బయట కాదు, వాళ్ళట్లా వీళ్ళిట్లా వీళ్ళు అలా చేస్తున్నారు కదండి అనొద్దు, నా జీవితంలో నేను వెరిఫై చేసుకుందాం. ఇప్పుడు ఒక మొబైల్ని, ఇప్పుడు ఒక ఫోన్ని అర్థం చేసుకోవాలనుకోండి, ఎక్కడ చూడాలి? ఆ ఫోన్ వైపు చూడాలి, అవునా? నన్ను నేను అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడ చూడాలి? నన్ను నాలో నేను చూసుకోవాలి, అంతేనా కాదా? నా సంబంధాలను అర్థం చేసుకోవాలంటే ఎక్కడ చూడాలి? నా సంబంధాలు, నేను ఎలా ఆలోచిస్తాను నా సంబంధాల గురించి, నా బిహేవియర్ ఎలా ఉంది నా సంబంధాల్లో, సో ఇక్కడ చూసుకోవాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, నెక్స్ట్ 10 రోజులు ప్రపంచాన్ని పక్కన పెడదాం, మనల్ని మనం సిన్సియర్గా ఈ మూల్యాంకనం చేసుకుందాం. ఏ ప్రపోజల్ చెప్పినా సరే నా లైఫ్లో ఇది ఏమిటి, ఇది నాకు అపీల్ అవుతుందా లేదా, ఇది నాకు మంచిగా అనిపిస్తుందా లేదా, మీ లైఫ్ ఆధారంగా వెరిఫై చేసుకోండి. ఇది ఒక డైలాగ్ ప్రక్రియ అండి, ఇది ఒక సంవాద ప్రక్రియ. స్లోగా స్లోగా ఈ డైలాగ్ మీతో స్టార్ట్ అవుతుంది, మీ లోపల స్టార్ట్ అవుతుంది, మీకు మీ మనసుకి మధ్య ఈ డైలాగ్ జరుగుతుంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏది చెప్పినా సరే ఒక ప్రపోజల్
ప్రపోజల్గా తీసుకోండి, ఒక ప్రస్తావన మాత్రమే. ఫస్ట్ ఇది నాకు సహజంగా నాకు ఒప్పికేనా అని మీలో మీరు చెక్ చేసుకోండి. ఈజ్ ఇట్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ టు మీ? ఇది ఫస్ట్ లెవెల్ చెక్ చేసుకోండి. సెకండ్, నేను ఈ అండర్స్టాండింగ్తో నేను బిహేవ్ చేస్తే, నేను వేరే వాళ్ళతో వ్యవహరిస్తే ఇది ఉభయ సుఖానికి దారితీస్తుందా? అంటే నేను హ్యాపీ, నాతో నేను ఎవరితో అయితే సంబంధంలో ఉన్నా వాళ్ళు హ్యాపీ, అలాంటి బిహేవియర్కి దారితీస్తుందా ఈ ప్రపోజల్ అనేది చెక్ చేసుకుందాం. ఈ రెండు లెవెల్స్లో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని రైట్ అని తీసుకోండి. ఈ కోర్స్ మొత్తము కూడా ఏది చెప్పినా ఈ రెండు లెవెల్స్లో మీరు అప్లై చేయండి. ఇది నాకు సహజంగా ఒప్పికేనా, నేను లైఫ్లో ఇలా జీవిస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను సామరస్యంగా ఉండగలనా? ఎప్పుడైతే ఎస్ అని రెండు క్వశ్చన్స్కి ఎస్ అని వస్తుందో అప్పుడు మాత్రమే ఆ ప్రస్తావన తీసుకోండి. అప్పటి వరకు మీ లైఫ్లో వెరిఫై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే చాలా విషయాలండి చాలా మంచిగా అనిపిస్తాయి. ఎప్పటి వరకైతే మనం మన జీవితంలో అప్లై చేయమో, మనం దాన్ని క్రిటికల్గా ఎగ్జామిన్ చేయమో, విన్నప్పుడు బాగుంటుందండి, తర్వాత మళ్ళీ వదిలేస్తాం. ఒక మాట ఏమంటామంటే ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయండి, మన లైఫ్లో చేయంతో కష్టం అండి అనే వస్తుంది. ఈ కోర్స్ అలాంటిది కాదండి. ఈ కోర్సులో ఏది చెప్పినా సరే అది చెయ్యటానికి యోగ్యమైనదే చెప్తున్నామండి, అండ్ చేయగలిగిందే చెప్తున్నాము. చాలామంది చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి చెప్తున్నామండి. కొన్ని చేయగలము అనే నమ్మకం వచ్చినప్పుడు చెప్తున్నామండి. సో ఇది అందరూ కూడా గమనించండి, ఈ దేనిని కూడా నమ్మొద్దు, మేము చెప్పే ఏ విషయాన్ని నమ్మొద్దు. ప్రతిదాన్ని సూక్ష్మంగా అవగాహన పరిశీలించండి, తర్కంతో దాన్ని చర్చ మీతో మీరే అవగాహన చేసుకోండి, దాని తర్వాత మాత్రమే అది సరైన అవగాహన అని తీసుకోండి. దీన్ని సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటున్నామండి, స్వీయ పరిశీలన ప్రక్రియ. ఇది ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ మాత్రమే ఈ 10 రోజులు మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మీరు ఇప్పుడు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతానండి. ఈ 3 ప్రశ్నలు కనుక మీకు నో అనే సమాధానం వస్తే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. ఎస్ అనే సమాధానం కనుక వస్తే ఈ వర్క్షాప్ మీకు కాదు, అంటే మీకు కొత్తగా మీరు నేర్చుకునేది ఏమీ లేదు. నో అనే సమాధానం వస్తే మీరు నేర్చుకోవడానికి చాలా ఉంది అని అర్థం. ఓకే, అందరు రెడీనా? సరే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, 2 ఉన్నాయండి. 1, నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాను, ఇవాళ నేను ఎలా ఉంటున్నాను. వైయక్తికంగా అంటే ఇండివిజువల్గా నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఎలా ఉంటున్నాను, నా రిలేషన్షిప్స్ నా కుటుంబంలో ఎలా ఉండాలి అనుకుంటున్నాను, ఇప్పుడు ఎలా ఉంటున్నాను, సమాజంలో ఎలా ఉండాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు సమాజం ఎలా ఉంది, ప్రకృతి ఎలా ఉండాలి అనుకుంటున్నాను ఇవాళ ఎలా ఉంది, ఈ 2 మధ్య గ్యాప్ ఉందా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ కొన్ని లైన్స్ ఇచ్చానండి. సెల్ఫ్ లెవెల్లో ఇవాళ ఎలా ఉన్నాను, ఇక్కడ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అది మీకు రెజోనేట్ అవుతుందా లేదా, అసంతృప్తిగా రావటం కానీ, కోపం రావటము, మనసులో చిరాకు, ఈ సాటిస్ఫాక్షన్ లేకపోవటము, సంతృప్తి అనేది లేకపోవటం జీవితంలో, ఇలా ఉందా లేదు, నేను ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఆహ్లాదకరంగా శాంతితో మనశ్శాంతితో సంతృప్తిగా ఉంటున్నాను విత్ క్లారిటీ ఎప్పుడు. శరీరం లెవెల్లో ఎప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానా. సంబంధాల్లో ఎప్పుడు మంచి భావాలతో ఎప్పుడు ఉభయ సుఖంగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలా ఉంటున్నానా లేదు, ఈ మిస్అండర్స్టాండింగ్ కానివ్వండి లేకపోతే అపనమ్మకం కానివ్వండి లేకపోతే తప్పుగా అర్థం చేసుకోవటాలు కానీ ఇలా ఉన్నవా. సమాజంలో ఈ అభయం ఉండాలి, సమాజంలో ఎటువంటి భయం ఉండకూడదు, ఎక్కడా నేను మోసపోకూడదు, అందరూ మంచిగా ఉండాలి, నమ్మకం ఉండాలి, ఇలా ఉందా. కానీ ఈ కరప్షన్ కానివ్వండి, ఎక్స్ప్లాయిటేషన్ కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, డామినేషన్ కానివ్వండి, భయం కానీ ఇలా ఉందా. ప్రకృతితో సామరస్యంగా ఉండాలి అనుకుంటున్నాము, ఇవాళ ఎలా ఉంటున్నాము. ఈ గ్యాప్ ఉందా బయట సమాజంలో కానివ్వండి, మీ లైఫ్లో కానివ్వండి.
ఈ ఇక్కడ గ్యాప్ లేదు ఎస్ అనే ఆన్సర్ వస్తే ఫస్ట్ టిక్ అండి, లేదు గ్యాప్ ఉంది, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది సార్, నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానో అలా ఉండలేకపోతున్నాను, సమాజం ఎలా ఉండాలనుకుంటున్నానో అలా లేదు అని గనక నో అని గనక వస్తే దెన్ ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ఏదో నేర్చుకోవాల్సింది ఉంది, ఈ గ్యాప్ని అడ్రస్ చేయాల్సింది ఉంది అనేది ఫస్ట్ కంక్లూషన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కోపం వస్తుంది, ఒక చిర ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు, మనకి తెలియకుండానే అది ఒక దావాలంలాగా స్పార్క్ ఒక వైల్డ్ ఫైర్ లాగా అయిపోతుంది, ఆ చిన్న చిరాకు మనకు తెలియకుండానే మన ఎంటైర్ రియాక్ట్ అయిపోతున్నాం సంబంధాల్లో కానీ మనం వ్యవహరించేటప్పుడు. ఇలా జరుగుతుందా మీ బిహేవియర్లో, లేక ఆ చిన్న చిరాకు వచ్చినప్పుడే మీరు దాన్ని చూసుకొని దాన్ని అక్కడే మీరు అర్థం చేసుకొని దాన్ని అక్కడే క్లోజ్ చేస్తున్నారా ఇంటర్నల్గా మీ లైఫ్లో? లేదు కంట్రోల్ అవ్వట్లేదు, రియాక్ట్ అయిపోతున్నాము, అయిన తర్వాత అయ్యో ఇలా అవ్వకూడదే, ఇలా ఎందుకన్నాను అని రిగ్రెట్ అవుతున్నారా, పశ్చాత్తాపడుతున్నారా? అలా గనక జరుగుతుంటే ఇది సెకండ్ నో, లేదండి నాకు వచ్చినప్పుడు అయిపోతుందంటే ఎస్. మూడవ ప్రశ్న ఏంటంటే అండి, మన ఈ బిహేవియర్ ఇక్కడ మనం ఈ అడగాల్సింది ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇలాంటి సిచ్యువేషన్సే మీ లైఫ్లో కూడా జరిగి ఉండొచ్చు, కానీ అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, అందరు జాగ్రత్తగా గమనించండి, ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒకటేంటంటే, మామూలుగా మనము ఏదైనా ఒక ఇంపార్టెంట్ వస్తువు తీసుకువెళ్తున్నప్పుడు మనల్ని ఎవరన్నా జర్క్ ఇచ్చారనుకోండి, ఎవరన్నా మనం గుద్దుకున్నారనుకోండి, సడన్గా వస్తువు పోయింది అనుకోండి, అది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి కాఫీ తీసుకెళ్తుంది, ఆ అబ్బాయి ఆ అమ్మాయికి తగిలాడు, వెంటనే మన మైండ్లో ఏం జరుగుతుంది, అరే వీడికి కళ్ళులు ఇవ్వా, వీడికి ఇది ఎలాంటి మనిషి, అవునా? ఆ అమ్మాయి కూడా అదే అనుకుంటుంది, దిస్ గాయ్ సో కేర్లెస్, ఎందుకు ఎలా గుద్దాడు వీడు, అసలు వీడికి ఎలాంటి వాడు అని. ఎలా అయితే ఆమె అనుకుందో వెంటనే ఆ కోపం వచ్చేస్తుంది కదా, ఫ్రస్ట్రేషన్ కానీ యాంగర్, వెంటనే అని ఆర్ యూ బ్లైండ్, గుడ్డివాడివా, కళ్ళు కనిపించట్లేదా అని అంది అమ్మాయి. వెంటనే అబ్బాయి వెనక్కి తిరిగి అవునండి నిజంగా నాకు కళ్ళులు ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు వెంటనే అదే సిచ్యువేషన్లో మీరుంటే ఏమంటారు, వెంటనే ఏమంటాం, ఆ అమ్మాయి కూడా అదే అంది, అయ్యో సారీ అండి అని. అయితే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది కదా మన జీవితంలో కూడా, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీ జీవితంలో, ఒక విషయం జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయాము, తప్పుగా మాట్లాడేసాము, కోపం వచ్చేసింది, ఫ్రస్ట్రేట్ అయిపోయాము, వెంటనే మళ్ళీ అక్కడ ఏది రియాలిటీయో చూసుకున్నప్పుడు మళ్ళీ పశ్చాత్తాపడుతున్నాం, అయ్యో అలా అనకుండా ఉండాల్సిందే, అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందే అని. అయితే ఇక్కడ ఎందుకు మనం రియాక్ట్ అవుతున్నాము, ఒకసారి జాగ్రత్తగా చూస్తే అదే ప్రశ్న ఆ అబ్బాయికి, అసలు అబ్బాయి ఏ పరిస్థితిలో ఉన్నాడని ముందుగానే అడగొచ్చు కదా. ఇక్కడ మనల్ని మనం అడగాల్సింది, మన జీవితంలో ఇలాంటివి చాలా సిచ్యువేషన్ జరుగుతూ ఉండొచ్చు అండి, మనకి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది కదా ఇక్కడ, కానీ మనం ఎప్పుడు రియాక్ట్ అవుతున్నాము, దాని తర్వాత పశ్చాత్తాపడుతున్నాం, ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నాము, ఎస్పెషల్లీ మనకు ఉన్న క్లోజ్ రిలేషన్షిప్స్లో ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు మన సంబంధాలు చాలా డ్యామేజ్ అవుతున్నాయి. ఇలా రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వాలంటే ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి, ఎలాంటి అవేర్నెస్ ఉండాలి అనే విషయం గురించి ఈ వర్క్షాప్లో ఎక్కువ చర్చిస్తామండి. ఎలాంటి అండర్స్టాండింగ్ వల్ల మన ఈ మూల్యాంకనం ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకోగలం, అలాంటి దృష్టికోణాల గురించి, అలాంటి పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడతాం ఈ కోర్సులో. మన అవేర్నెస్, మనం అసలు ఎంత మనం ఆ జాగ్రత్తతో ఉంటున్నాము, మనం ఎంత అవేర్గా ఉంటున్నాము ఆ సిచ్యువేషన్లో, ఈ అవేర్నెస్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఈ కోర్స్ నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి, ఈ రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మూడవ విషయం, చాలా విషయాల్లో మీరు అనుకుండొచ్చు, అరే ఈ విషయం నాకు తెలుసు అయినా ఎందుకు చేస్తున్నాను, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి,
న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, రుచికరమైనది పోషకాహారం తీసుకోవాలి. ఇది ఎవరికి తెలియదు? ఇది అందరికీ తెలుసు. ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి. ఇది ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. కానీ చేయగలుగుతున్నామా? తప్పు కోపం వచ్చినప్పుడు నోట్లో నుంచి తప్పు మాటలు వస్తున్నాయి. అరే మంచిగా మాట్లాడితే సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి. ఈ విషయం ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. కానీ మనకి తెలిసి ఏది తెలుసో అది మన జీవితంలో మన యాక్షన్లో ఉందా? ఎందుకు ఉండట్లేదు? మనం ఏదైతే మన జీవితంలో మనం జీవించలేకపోతున్నామో అప్పుడు నిజంగా అసలు మనకు అర్థమైందా అది? ఆ విషయం గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీ అందరికీ? బిఐఆర్డి బర్డ్ అని అందరికి కనిపిస్తుంది కదా. ఓకే, ఈ బర్డ్ అనే పదం కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఒక పిక్చర్ కూడా కనిపిస్తుంది కదా మీకు. ఈ పదము ఈ పిక్చర్ ఒకటేనా? లేదు. ఈ పిక్చర్ ఈ శబ్దం కన్నా ఈ బొమ్మ ఏదైతే ఉందో ఇది ఇంకా ఎక్కువ క్లారిటీ ఉంది కదా ఇక్కడ. సెకండ్, ఈ పిక్చర్ చూద్దాం. ఇది రియల్ పిక్చర్, రియల్ బర్డ్ యొక్క పిక్చర్. ఇదేమో ఒక డ్రాయింగ్ మాత్రమే. ఇప్పుడు ఈ మూడిట్లో దేని నుంచి చూసినప్పుడు మనకు ఎక్కువ క్లారిటీ వస్తుంది? మూడో పిక్చర్ క్లియర్లీ, అవును కదా. అయితే మీ అందరికీ ఒక విషయం, ఒక ఈ విషయం అందరికీ ఇంపార్టెంట్ అండి అవగాహన చేసుకోవటం. మనము ఎక్కడ ఉన్నాం? మన జీవితంలో చాలా విషయాలు మనకు తెలుసు అనుకుంటున్నాము. నిజంగా మనకు తెలుసా? ఎన్ని తెలుసుకున్నాము? తెలిసిన విషయాలు మనకు అర్థమైనవి? ఎన్ని అర్థమైన విషయాలు మన జీవితంలో, లివింగ్లో, మనం జీవించడంలో ఉన్నవి అని అడిగినప్పుడు ఈ నాలుగు రెండు మూడు స్టేజ్లు కనిపిస్తాయండి. ఏమిటంటే, ఒకటి ఇన్ఫర్మేషన్. మనకి విషయం గురించి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్, అయినా మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది, క్లారిటీ లేదు. లేదు లేదండి, చాలా పుస్తకాలు చదివాము, చాలా నేర్చుకున్నాము, మంచి ఎడ్యుకేషన్, అందరికీ వెల్ క్వాలిఫైడ్, కానీ కాన్సెప్చువల్గా తెలుసు. కానీ మన జీవితంలో సిచ్యువేషన్ ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ వస్తుందో ఆ సిచ్యువేషన్లో మనకు అది అప్లై చేయడానికి రావట్లేదు. కొన్నిసార్లు సిచ్యువేషన్లో కూడా మంచిగా ఉంటున్నాము, అప్లై చేస్తున్నాము, ఎప్పటి వరకు అయితే చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయగలుగుతున్నాం. కానీ ఎప్పుడైతే ఒక పెద్ద ఛాలెంజ్ వస్తుందో అప్పుడు మళ్ళీ యాక్ట్ అయ్యాము, పరిస్థితి చేజారిపోతుంది. అంటే ఆ విషయం గురించి ఇంకా మనకి ఈ రియలైజ్ అవ్వలేదు, మనం ఆ రియాలిటీ, ఆ వాస్తవం గురించి ఇంకా అర్థం చేసుకోలేదని అర్థం. ఒక పక్షిని చూసినప్పుడు అదే పక్షి బొమ్మలో కాకుండా ఇదే మీ చేతిలో చూసుకొని దాన్ని చూసినప్పుడు ఎప్పుడైనా మర్చిపోగలమా? మర్చిపోలేం. కానీ ఒక పదం గురించి తెలుసుకున్నప్పుడు మర్చిపోవచ్చు, ఒక పిక్చర్ గురించి తెలుసుకున్నప్పుడు మనకి పూర్తిగా అవగాహన రావచ్చు రాకపోవచ్చు. అదేవిధంగా ఈ విషయాలు ఉన్నాయి కదా, అసలు నా జీవితంలో నా అవసరాలు ఏంటి, నా సంబంధాల్లో నేను ఎలా ఉండాలి, ఈ విషయాల గురించి మనం ఎక్కడున్నాం సార్? మనం తెలుసు అనుకుంటున్నాము, నిజంగా మనకు తెలుసా? అర్థమైనవి అనుకుంటున్నాము, ఎన్ని విషయాలు మనకు అర్థమైనవి, ఎన్ని విషయాలు మనం జీవించడంలో ఉపయోగపడుతున్నాం? ఇది మనం మనల్ని మనం నిజాయితీగా అడగవలసిన ప్రశ్న. మీ లైఫ్లో గనక ఎన్ని తెలుసో అన్ని చేయలేకపోతున్నాం, ఎన్ని మంచి విషయాలు చేస్తున్నామో దాన్ని ఎప్పుడూ చేయలేకపోతున్నాం, అంటే అది మన జీవితంలో ఇంకా పార్ట్ అండ్ పార్సల్ అవ్వలేదు. ఈ గ్యాప్ గనక ఉంటే, ఈ క్వశ్చన్కి మీకు నో అనే ఆన్సర్ కనుక వస్తుంటే, ఈ గ్యాప్ ఏమీ లేదు అంటే, ఈ మూడు ప్రశ్నలకు ఎస్ అని వస్తే మీరు ఈ వర్క్షాప్ నుంచి డ్రాప్ అయిపోవచ్చండి. లేదు శివశంకర్ గారు, ఇక్కడ ఈ గ్యాప్ ఉంది నా లైఫ్లో, నాకు చాలా తెలుసు కానీ నా లైఫ్, నేను సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను అప్లై చేయలేకపోతున్నాను. సిచ్యువేషన్లో నేను అప్లై చేస్తున్నాను కొన్నిసార్లు, కానీ అది నా ఎప్పుడు అలా ఉండలేకపోతున్నాను. ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చినప్పుడు మళ్ళీ అది మిస్ అయిపోతుంది. ఈ గ్యాప్ కనుక ఉన్నట్లయితే సార్, నెక్స్ట్ 9 రోజులు చాలా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది.
నచ్చకపోయినా ఏదైనా ఒక సెషన్ ప్లీజ్ అటెండ్ అవ్వండి, కనెక్ట్ అవుతుంది, వేరే రోజు కనెక్ట్ అవుతుంది. సో హోప్ మీ అందరికీ నేను ఎందుకు ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అన్నదానికి ఒక ఒక ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో లెట్ అస్ స్టార్ట్. హోప్ అందరు నాతో ఉన్నారని అనుకుంటున్నానండి. ఒక్కసారి అందరు చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి, మీరందరూ కనుక అటెంటివ్గా ఉన్నట్లయితే అందరూ కూడా. గుడ్ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నానండి కదా, ఈ హ్యూమన్ అసలు అంటే ఏంటి, వర్క్ షాప్ పేరేంటి, జీవన విద్య అన్నారు అంటే ఏమిటి, ఒక పేరు గురించి అర్థం చేసుకుందాం. ఏమిటంటే వాల్యూ అంటే ఏంటి సార్ ఫస్ట్ మీ అందరిని అడుగుతున్నానండి, అందరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఒక చాక్ పీస్ వాల్యూ ఏంటి సార్, ఒక పీస్ ఆఫ్ చాక్ మనం బోర్డు మీద రాస్తాం కదా, దాని వాల్యూ ఏంటి, రైస్ ఒక రైస్ ఒక కేజీ అనుకుందాం, ఒక రైస్ వాల్యూ ఏంటి, ఒక కేజీ వాల్యూ ప్లీజ్ అందరూ చాట్ బాక్స్ అందరూ. కాస్ట్ లేదండి, వాల్యూ అడుగుతున్నాను. అందరూ ఓకే, చాక్ పీస్ అన్నారు, రైస్ ఏంటి, ఫుడ్ అన్నారు. ఓకే ఓకే వెరీ గుడ్, ఎస్ చాక్ పీస్ ఓకే, గ్రో మోర్ రైస్ సీడ్స్ ఓకే. దాని విలువ వాల్యూ ఏంటి అని అడిగానండి, ఆకలి తీరుస్తుంది ఓకే. మంది సార్ అవచా గారు 60 రూపీస్ అండి, ఇది క్లారిటీ ఇస్తా, వాల్యూ అడుగుతున్నానండి, కాస్ట్ అడగట్లేదు. చాక్ పీస్ కాస్ట్ 10 రూపాయలు, లేకపోతే రైస్ కాస్ట్ 10 రూపాయలు అడగలేదండి, విలువ ఏంటి వాల్యూ ఒక్కసారి చూస్తే అండి. చాక్ అడగట్లేదు, వాల్యూ ఏంటి అని అడుగుతున్నాను. చాక్ పీస్ వాల్యూ ఏంటి అంటే టు రైట్ అని చాలా ఉంది, వాల్యూ అంటే పోషణ మన శరీరానికి, ఆ పోషణ కార్బోహైడ్రేట్ కానీ శక్తి కానీ ఇవ్వటం, పోషణ నరికండి. క్లియర్ గా కనిపిస్తుందా? ఓకే సార్, బోర్డు లాంటిది ఏమీ విలువ ఏంటి, అక్కడ కమ్మీ ప్లేస్ లేదు. ఇప్పుడు చాక్ పీస్ విలువ ఏంటి, విలువ చెప్పగలమా? ఈ రైస్ కన్జ్యూమ్ చేయడానికి మనిషి లేడు, లేకపోతే ఆ రైస్ లో పోషక విలువలు ఏమీ లేవు, అప్పుడు ఆ రైస్ విలువ ఏంటి? ప్లీజ్ టైప్ చేయండి, రాయటానికి బోర్డు లేదు, అప్పుడు దాని విలువ ఏంటి? ఓకే ఓకే, అంటే జాగ్రత్త సార్, అది ఆ చాక్ పీసు దానికన్నా పెద్ద వ్యవస్థలో అది పనిచేసినప్పుడు దాని నుంచి దాని విలువ వస్తుంది. బోర్డు ఇద్దాం, ఆ బోర్డు క్లాస్ రూమ్ వంటి కమ్యూనికేషన్ సెటప్ లేదండి, స్టూడెంట్స్ కానీ లేరు,
ఆ బోర్డు వ్యాలిడిటీ ఆ బోర్డు చెప్పక కష్టం. అదేవిధంగా క్లాస్ రూమ్ నేర్చుకోవడానికి ఎవరు లేరు, అప్పుడు క్లాస్ రూమ్ వాల్యూ ఏమిటి చెప్పడం చాలా కష్టం. ఇక్కడ విలువ అంటే ప్రస్తుతం ఏంటంటే అండి, ఒక పెద్ద వ్యవస్థలో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాను దాన్ని బట్టి ఆ విలువ. ఇప్పుడు ఆ పెద్ద చాక్ పీస్ పెద్ద వ్యవస్థ ఏంటి, బోర్డు. అది బోర్డులో రాయగల రాయిస్తుంది అన్నప్పుడే దాని వాల్యూ చెప్పగలుగుతున్నాం. ఒక పెద్ద వ్యవస్థలో అది ఎలా పార్టిసిపేట్ంది భాగస్వామ్యం దానిని విలువ అన్నారండి. మానవ విలువ అంటే ఏమిటి, మట్టి ఉన్న పెద్ద వ్యవస్థలో సార్ క్షమించండి, మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్. ఓకే ఒక్క నిమిషం అండి, ఇస్ ఇట్ బెటర్ నౌ? శివ వీడియో ఆఫ్ చేసేసి కంటిన్యూ అవ్వండి గారు, బెటర్ అవుతాం. ఓకే ఇప్పుడు నా వాయిస్ ఆడిబుల్ అండి? ఇప్పుడు బాగుంది సార్, ఇప్పటి మళ్ళీ షేర్ చేయాలనుకుంటున్నాను, ఇప్పటి మళ్ళీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు ఒక మనిషిగా నా విలువ ఏమిటి మనల్ని మనం అడుగుతామండి, అప్పుడు మనం మనం ఏ వ్యవస్థ ఉన్నాము అంటే నేనుతో జీవిస్తున్నాను, వేరే మనిషితో జీవిస్తున్నాను, సమాజంతో జీవిస్తున్నాను అండ్ ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నాను. ఈ వ్యవస్థలో నా రోల్ ఏమిటి, నా పార్టిసిపేషన్ ఏమిటి, ఈ అడగటమే ఎంటైర్ కోర్స్. ఎప్పుడే రోల్ ఏంటి అనేది అర్థమవుతుందో నా ఇప్పుడు నేను వాల్యూగా నా హ్యూమన్ వాల్యూ అనేది అర్థమవుతుంది. ఐ థింక్ ఇప్పుడు మీ దగ్గర సిగ్నల్ బాగానే ఉందండి. సీన్ గారు ఇస్ ఇట్ బెటర్ నౌ? ఇప్పుడు ఓకే సార్. హలో, ఇప్పుడు బాగా వస్తుంది సార్, ఇప్పుడు బాగా వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వ్యక్తిగతంగా నా రోల్ ఏమిటి అంటే నన్ను నేను సుఖంగా ఉంచుకోగలగటము అండ్ నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలగటము. నన్ను నేను సుఖంగా ఉంచుకోగలగటము నా శరీరాన్ని ఆరోగ్యకరించగలగటము, ఇది మనకు అర్థమవుతుందా? సెకండ్, సమాజంలో నా ఫ్యామిలీతో నేను ఎవరితో అయితే నాకు సంబంధం ఉందో ఆ సంబంధాల్లో ఈ సరైన ఫీలింగ్ ఈ మంచి భావాలతో ఉండగలుగుతున్నామా, ఈ సమృద్ధి భావంతో జీవితాన్ని జీవించగలుగుతున్నావా? సమాజంలో నా రోల్ ఏమిటి, సమాజంలో నేను సామరస్యంగా పార్టిసిపేట్ చేయగలుగుతున్నానా, భాగస్వామ్యం అవ్వగలుగుతున్నానా, ప్రకృతిలో ఉన్న వ్యవస్థలతో నేను ఎలా భాగస్వామ్యం అవుతున్నా, ఈ ప్రశ్నలకి సమాధానమే హ్యూమన్ వాల్యూస్ అనే కంటెంట్ అండి. సో ఈ సిలబస్ ఏంటండి, ఈ ప్రశ్న అడగటం, నా మనిషిగా నా విలువ ఏమిటి, నాతో నేను ఉన్నప్పుడు నన్ను నేను సుఖంగా కలగటానికి ఎలాంటి అవగాహన కావాలి
నా సంబంధాల్లో సరిగ్గా ఉండడానికి ఎలాంటి అవగాహన కావాలి, ఈ అవగాహన ద్వారా నా హ్యూమన్ వాల్యూ అనేది చాలా అర్థమవుతుందండి, దానివల్ల మనం సృష్టించడానికి వీలుంటుంది. ఇది ఈ కోర్స్ మొత్తానికి ఒక ఓవర్ వ్యూ అండి. సో ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏమిటో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పటి నుంచి ప్లీజ్ నా వైపు సిగ్నల్ బాగుండకపోతే మీరు సిగ్గా నాకు రిమైండ్ చేస్తారండి, మ్యూటెడ్ ఒక పర్సన్ కమ్యూనికేషన్ ఇస్తే బాగుంది సార్. అందరూ శివతో ఉన్నారు, శివగారు వాయిస్ ఇస్ బ్రేకింగ్ అండి, అది అందరు కూడా అది మెసేజ్ పెడుతున్నారు సార్. సార్ ఒక్కసారి కనెక్ట్ అవుతానండి. చూసుకోండి, నేను పదే పదే చెప్తున్నాము. ఒక వన్ వెంటనే శివ రీజాయిన్ అవుతారండి, వాయిస్ ఇష్యూ ఉంది కదా, సో తను ఒకసారి చెక్ చేసుకోండి. యామ్ ఐ ఆడిబుల్ అండి సిన్ గారు, యామ్ ఐ ఆడిబుల్? ఓకే శివ గారు ఇప్పుడు ఓకే. క్షమించాలండి, ఐ థింక్ సమ్ ఇంటర్నెట్ ఇష్యూ. శివ కొద్దిసేపు పీపీటీ పెట్టకుండా కంటిన్యూ చేయి, పీపీటీ పెట్టినప్పుడు బ్రేక్ అవుతుంది, కొద్దిసేపు పెట్టకుండా కంటిన్యూ చేయి. సో ఫస్ట్ ఈ ఫస్ట్ పార్ట్ ఏంటండి, మొదటి రెండు రోజులు ఇవాళ రేపు నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటి, ఈ నన్ను నేను సుఖంగా ఉంచుకోవటం అంటే ఏమిటి, ఎలాంటి అవగాహన వల్ల నేను సుఖంగా ఉండగలుగుతాను, ఈ ప్రశ్న గురించి ఇవాళ రేపు డిస్కస్ చేద్దామండి. మూడో రోజు నుంచి సంబంధాలు, నాకు వేరే వ్యక్తికి సంబంధాలు, ఎలాంటి అవగాహన ద్వారా నా సంబంధాలని సామరస్యంగా ఉంచుకోగలను, దాని గురించి మూడో రోజు నుంచి డిస్కస్ చేద్దామండి. సో ఒకసారి ట్రై చేస్తానండి, ఇన్ కేస్ మళ్ళీ డిస్టర్బ్ వస్తే ఐ విల్ స్టాప్. సో అందరూ పెన్ను పేపర్తో ఉన్నారు కదండి. సో మీ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఒకసారి ఈ ప్రశ్న అడుగుదామండి. ఒకసారి మీరు ఒక సైకలాజికల్ ఎక్సర్సైజ్ చేయండి అండి అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్షాప్ అటెండ్ అవుతున్నారు, ఎందుకు వర్క్ ఎందుకు అటెండ్ అవుతున్నాము, ఒక ఆన్సర్ వస్తుంది, మళ్ళీ ఎందుకు అని అడగండి. అలా ఒక డెడ్ ఎండ్ అంత వచ్చేంత వరకు ఎందుకు 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 అని అడుగుతూ ఉండండి. అందరూ పెన్ను పేపర్ మీద ఎక్సర్సైజ్ చేయండి అండి. అందరూ కూడా మీరు పెన్ను పేపర్తో ఉన్నారు కదా, అందరూ ఎక్సర్సైజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారేజ్ చేసుకున్నారు, ఎందుకు ఒక జాబ్ చేస్తున్నారు, నేను ఎందుకు చేస్తున్నాను, ఏం చేస్తున్నారో ఒక పని తీసుకొని ఎందుకు ఎందుకు అని ఒక డెడ్ ఎండ్ వచ్చేంత వరకు అడగండి. లాస్ట్ ఏమొస్తుంది ఆన్సర్ అది టైప్ చేయండి మీ చాట్ బాక్స్లో. ఏదైనా ఒక పని తీసుకోండి, మీరు చేసే పని అది ఎందుకు చేస్తున్నాను అని, ఎందుకు ఏ ఆన్సర్ అయితే వస్తుందో మళ్ళీ ఎందుకు అని అడగండి. మరలా ఆన్సర్ వస్తుంది, మళ్ళీ ఎందుకు అని అడగండి. అలా చివరి వరకు ఇంకా ఏ ఆన్సరు లేదు అన్నప్పుడు ఆగిపోండి, ఆ లాస్ట్ ఆన్సర్ ఏంటి టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఓకే, శాలరీ ఎందుకండి, అది లాస్ట్ మళ్ళీ అడగాలండి మీరు, ఎందుకు అని అడగాలి మళ్ళీ. ఓకే, జయంతి గారు ఒక ఆన్సర్ ఇచ్చారు. ఓకే, బెటర్ లైఫ్ ఎందుకండి, అగైన్ ఓ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్. ఓకే, ఎండ్ లాస్ట్ ఆన్సర్ టైప్ చేయండి. ఇక అక్కడ దాని తర్వాత ఎందుకు అని అడిగితే ఆన్సర్ రానప్పుడు టైప్ చేయండి. ఓకే, హార్మనీ, ఓకే సాటిస్ఫాక్షన్, ఓకే తృప్తి, ఓకే వెరీ గుడ్, తృప్తిగా ఉండడానికి, ఓకే హ్యాపీ సుఖంగా అండ్ సౌకర్యవంతంగా ఉండడానికి. ఓకే, ఫ్యామిలీకి ఎందుకండి, మీరు ఫ్యామిలీకి ఎందుకు పని చేస్తున్నారు,
ఎండ్ ఎండ్ ఎందుకు ఎందుకని అడగండి. పీస్, శాంతి కావాలి. ఓకే, సాటిస్ఫాక్షన్. ఓకే ఓకే సార్, లైఫ్ లైఫ్ ఎందుకు? ఓకే, ఫ్యామిలీ కోసం. ఎందుకు ఫ్యామిలీ కోసం చేస్తున్నారు, ఎందుకు అని అడగండి. ఓకే సార్, ఎందుకు సార్థకత కావాలి సార్ మీకు, ఎందుకు అని అడగండి. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్. హ్యాపీనెస్, సాటిస్ఫై, అందరు టైప్ చేయండి. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాలండి మీరు, దాని తర్వాత ఆన్సర్స్ వస్తాయి మీకు. డెడ్ ఎండ్ కాదు అది, బాధ్యత ఎందుకు? ఓకే, సో చాలా మంది. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్. ప్లీజ్ అండి, సిన్సియర్గా చేయాలి ఇది. ఎంత మనం సిన్సియర్గా చేస్తే మనకు అంత మంచి ఇన్సైట్ వస్తుంది మనకి. ఓకే ఓకే, ప్రేమ ఎందుకు కావాలండి అంత గారు? ప్రేమ ఎందుకు కావాలి మీకు, ప్రేమ? ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకసారి ఇక్కడ అందరు అటెన్షన్ పే చేయండి. మనం ఈ ఇలా మనం ఎందుకు ఎందుకు అడుగుతున్నప్పుడు మూడు ఆన్సర్స్ వస్తూ ఉంటాయండి. నేను ఒక పని ఎందుకు చేస్తాను అంటే, ఎందుకు చేద్దంటే నేను ఏదో అవుదాం అనుకుంటున్నాను జీవితంలో. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్. నేను ఎందుకు అవుదాం అనుకుంటున్నానంటే సో దట్ నేను ఏదో ఒక పని చేయగలను, లేకపోతే నాకు ఏదో వస్తుంది. ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు గెట్ సంథింగ్. అది ఎందుకు అంటే మళ్ళీ నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఎలా ఉండాలి అనుకుంటున్నాను అంటే, అందరూ 140 మందిలో చాలా మంది రెస్పాండ్ అయ్యారండి. మోస్ట్లీ 4 ఆన్సర్స్ వస్తున్నాయండి. సుఖంగా, హ్యాపీనెస్ అనే ఒకటి వస్తుంది, పీస్ అని ఒకటి వస్తుంది, సాటిస్ఫాక్షన్ అని ఒకటి వస్తుంది, తృప్తి. ఒక్కసారి చూద్దామండి. ఒక డాక్టర్ అవ్వాలి, ఎందుకు అవ్వాలి డాక్టరు? సర్వీస్ చేయటానికి. ఇంకా ఏమొస్తుంది? మనీ వస్తాయి. ఎందుకు? ఇంకేమొస్తుంది? గౌరవం వస్తుంది. ఇంకేమొస్తుంది? సో ఎక్సెట్రా ఎక్సెట్రా. వస్తే ఏమవుతుంది అంటే సుఖంగా ఉండొచ్చు, సమృద్ధిగా బతకొచ్చు, సుఖంగా సమృద్ధిగా బతకొచ్చు. ఒక ఇంజనీర్ అవ్వాలి, ఎందుకు అవ్వాలి అంటే కొన్ని పనులు చేయటానికి. ఎందుకు చేస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. ఇంకా ఏమొస్తుంది? గౌరవం వస్తుంది, హోదా వస్తుంది. ఎందుకు? సుఖంగా సమృద్ధిగా బ్రతకటానికి. ఐఐటి ఇంజనీర్ అవ్వాలి, ఎందుకు అవ్వాలి ఐఐటి ఇంజనీరు? కొత్త విషయాలు కనుక్కోవడానికి. ఎందుకు? ఇంకా డబ్బులు, ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది. మళ్ళీ ఎందుకు అని అడిగితే మళ్ళీ సుఖంగా సమృద్ధిగా ఉండటానికి. సో ఆ మే హ్యాపీనెస్ అన్నానండి, చాలా మీరు పదాలు ఉపయోగించారు, పీస్ అన్నారు, సాటిస్ఫాక్షన్ అన్నారు, తృప్తి అన్నారు. వీటన్నిటిని కలిపి నేను ప్రస్తుతానికి ఒక హ్యాపీనెస్ అనే ఒక బకెట్లో పెడుతున్నాను. ఒక మదర్, మీరు ఫార్మర్, లేదా ఒక థీఫ్, దొంగ అయినా ఎందుకు ఈజీగా వస్తువులు వస్తాయి? ఎందుకు డబ్బులు? ఎందుకు మళ్ళీ సుఖంగా సమృద్ధిగా? ఇలా మీరు అందరూ మీ లైఫ్లో ఎలా అయితే అనుకున్నారో సార్, అలానే చూస్తే 2 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. అసలు మన లక్ష్యం ఏమిటి జీవితంలో? ఆ లక్ష్యానికి మార్గాలు ఏమిటి? స్టెప్స్ టువర్డ్స్ ది గోల్ అండ్ గోల్ ఇట్ సెల్ఫ్. మూలంగా మూలమైన లక్ష్యం ఏమిటి అని చూస్తే, సుఖంగా బ్రతకాలి అనేది మానవుని యొక్క మూలంగా ఉన్న లక్ష్యం అండి. కానీ దానికి స్టెప్స్ ఉన్నాయి. ఏంటి? నేను ఇలా అవ్వాలి, ఈ పని చేయాలి, ఇది చేస్తే నాకు ఇది వస్తుంది. స్టెప్స్ టువర్డ్స్ ది గోల్, గోల్ రెండూ ఇంపార్టెంట్ అండి. కానీ మనం రెండింటి మీద మన మన ధ్యాస ఉందా? మనం చేసేటప్పుడు మన అటెన్షన్ రెండింటి మీద ఉందా ఏ పనిని చేసేటప్పుడు? కానీ ఓన్లీ స్టెప్స్ మీద మాత్రమే ఉందా? ఒకసారి మనల్ని మనం అడుగుదామా ఈ ప్రశ్న. నేను ఏ పని చేసినా నేను సుఖంగా సమృద్ధిగా ఉండటానికే చేస్తున్నాను. ఈవెన్ నేను త్యాగం చేసినా సరే ఎందుకు చేస్తున్నాను? ఆ త్యాగం నుంచి నేను ఏం కావాలనుకుంటున్నాను? నేను సుఖంగా ఉండాలనుకుంటున్నాను.
జాగ్రత్తగా గమనించండి సార్, ఓన్లీ స్టెప్స్ మీదే మన ఫోకస్ ఉందా, గోల్ మీద కూడా మన ఫోకస్ ఉందా? నెంబర్ వన్. నెంబర్ టూ, ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే మనిషి యొక్క మూలంగా ఉన్న కోరిక ఏంటంటే ఎప్పుడూ సుఖంగా సమృద్ధిగా ఉండాలి అనేది. ఇది మనిషి నుంచి తీసేయలేమండి. అందుకనే ప్రతి న్యూ ఇయర్కి అరే ఈ సంవత్సరం అన్న ఈ రెండు పదాలకి అర్థం తెలుసుకోరా జీవితంలో అని ప్రతి మనిషి గ్రీట్ చేస్తాడండి. ఏ శుభకార్యం జరిగినా బాబు ఇప్పటి నుంచైనా ఇంకొక వ్యక్తి సహకారం తీసుకొని ఈ రెండు పదాలకి అర్థం తెలుసుకొని ఆయన అని దీవిస్తారండి. ఎందుకు అంటే ఏ పని చేసినా మనిషికి ఈ రెండు కావాలని. అయితే సుఖంగా సమృద్ధిగా ఉండాలి, ఓకే సార్, బట్ ఇప్పుడు ఉండర్లేదా? ఉంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, నాకు మంచి జాబ్ వచ్చింది హ్యాపీ, నాకు ఒక ఇల్లు కొనుక్కున్నాను హ్యాపీ, కారు కొనుక్కున్నాను హ్యాపీ, కొత్త మొబైల్ కొనుక్కున్నాను హ్యాపీ, ప్రమోషన్ వచ్చింది హ్యాపీ, ప్రాబ్లం ఏంటి? దీని గురించి పెద్ద తెలుసుకోవాలా? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి మన లైఫ్, కొన్నిసార్లు హ్యాపీగా ఉంటున్నాము, కొన్నిసార్లు హ్యాపీనెస్ పోతుంది, కొన్నిసార్లు చాలా సంతృప్తిగా ఉంటున్నాము, కొన్నిసార్లు అసంతృప్తి ఉండట్లేదు, కొన్నిసార్లు మనశ్శాంతిగా ఉంటుంది, కొన్నిసార్లు ఉండట్లేదు. ఎస్, సుఖంగా ఉండాలని అనుకుంటున్నాము, కానీ కొన్ని సందర్భాల్లో అనుకుంటున్నామా, ఎప్పుడూ సుఖంగా ఉండాలనుకుంటున్నామా అని మనల్ని అడిగితే ఎప్పుడూ సుఖంగా ఉండాలని అనుకుంటున్నాము. ఈ విషయాన్ని ఒక్కసారి మనం గమనించగలం. ఇది ఓన్లీ నేను థియరిటికల్ గానా సార్, మీ అందరి జీవితంలో కూడా ఈ కోరిక ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. మొట్టమొదటి ప్రస్తావన ఏమిటంటే అండి ఈ కోర్సులో, మనిషి ఏ పని చేసినా సుఖంగా సమృద్ధిగా ఉండటానికే చేస్తున్నాము, ఎప్పుడూ సుఖంగా సమృద్ధిగా ఉండటానికే చేస్తున్నాము, అది తెలిసి చేసినా తెలియక చేసినా. అయితే ఎప్పుడూ సుఖంగా ఉండాలనుకుంటున్నాము, కానీ ఎప్పుడు సుఖంగా ఉండాలంటే ఏమేం కావాలి జీవితంలో? నో డౌట్, ఒక్క విషయం మాత్రం కావాలి, డబ్బులు కావాలి, వస్తువులు కావాలి, భౌతిక సౌకర్యాలు కావాలి, అనా మనకి సౌకర్యాలు, ఈ ఫెసిలిటీస్, వస్తువులు అన్నీ కావాలి, అవును కదా? వస్తువులు ఉన్నవి, వస్తువులు ఉంటే సుఖంగా ఉండగలమా ఎప్పుడు? ప్లీజ్ అందరూ ఆన్సర్ చేయండి సార్. వస్తువులు కావలసినంత ఉన్నాయి, వస్తువులు కావాలి, డబ్బు కావాలి, తో సుఖం ఎప్పుడు సుఖంగా ఉండగలమా? అరే నోనా, అవునా సార్, నిజమా? ఓకే ఓకే, సమ్టైమ్స్ ఓకే, అయితే ఎప్పుడూ సుఖంగా ఉండలేము ఎంత డబ్బులున్నా. ఓకే, ఏం కావాలి ఇంకా, ఏం కావాలి? ఓకే, లెట్ అస్ బ్రింగ్ అనదర్ పాయింట్. అది ఒక్కటే మనకు సఫిషియంట్ కాదు, అది నెససరీ, ఎస్ అది అవసరము, కానీ దాంతోనే మన కోరిక, మన ఎప్పుడు సుఖంగా ఉండాలనే కోరిక తీరదు. ఓకే ఓకే, ఇంకో ప్రపోజల్ ఇస్తాను సార్. ఎస్, మంచి భావాలు కావాలి, మంచి ఫీలింగ్స్ కావాలి, మంచి సంబంధాలు కావాలి. వెరీ గుడ్, మనిషికి మనిషికి మధ్య మంచి సంబంధాలు కావాలి, వెరీ గుడ్. ఓకే, అయితే వస్తువులు ఉన్నవి, సంబంధాలు ఉన్నవి, నేను మీ అందరినీ అడుగుతున్నాను సార్, ఫ్రాంక్గా చెప్పండి, మీ జీవితంలో వస్తువులు తక్కువయ్యి ఎక్కువ అదే మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ చిన్న ప్రాబ్లమ్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్, వస్తువులు తక్కువయ్యి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సంబంధాలలో ఈ సంతృప్తి, ఈ ఫుల్ఫిల్మెంట్ లేక, ఈ సంబంధాలు సరిగ్గా లేక ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అందరు రెస్పాండ్ అవ్వండి. వస్తువులు తక్కువయ్యి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎక్కువ ఎక్కువ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్, ఎక్కువ ప్రాబ్లమ్స్, వస్తువులు తక్కువ ఎక్కువ ఉన్నాయా, సంబంధాలు సరిగ్గా లేక ఉన్నాయా? అరే యూనివర్సల్ ఆన్సర్, ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. అయితే సార్, ఈ వస్తువుల దగ్గర కూడా ఒకసారి చూద్దామండి,
ఎస్ సంబంధాలు ఉన్నవి, ఇప్పుడు అందరూ మన అందరు రిలేట్ అయి ఉన్నాము, కొత్త సంబంధాలు ఉన్నాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నారు అండ్ చాలా ఉన్నాయి సంబంధాలు. కానీ సంబంధాల్లో ఫుల్ఫిల్మెంట్ లేదు, నెంబర్ వన్. ఎస్. రెండోది వస్తువులు బాగున్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, తినటానికి ఆహారం ఉందండి, కావలసినంత ఆహారం ఉంది, ఆహారపు వస్తువులు అన్ని అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఎంత తినాలో తెలియదు, ఏమి తింటే ఆరోగ్యమో తెలియదు, ఎలా తినాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, కావలసినంత ఆహారం ఉంది. ఓకేనా? సుఖంగా ఉండగలమా? ఆరోగ్యంగా ఉంచుకోగలమా శరీరాన్ని? కావలసినంత ఆహారం ఉంది. సో వస్తువులు ఉన్నవి, కానీ వస్తువులు ఒక్కదాని వల్లే సుఖం రాదు. సంబంధాలు ఉన్నవి, కానీ సంబంధాలు ఒక్కదాని నుంచి సుఖం రాదు. వెరీ గుడ్. ఇక్కడ ఒక కొత్త పాయింట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఎస్, వస్తువుల పట్ల అండ్ సంబంధాల పట్ల సరైన అవగాహన కావాలండి మనలో. ఈ క్లారిటీ, ఈ అండర్స్టాండింగ్ కావాలి. సరైన అవగాహన అంటాం కదా, అది వస్తువుల పట్లను కావాలి అండ్ సంబంధాల పట్ల కావాలి. మూడు కావాలండి మనం ఎప్పుడు సుఖంగా ఉండాలంటే. ఈ మూడిట్లో ఏదన్నా తీసేయొచ్చా? మనం ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటున్నాము, ఈ మూడిట్లో మూడు కావాలి, కానీ ఈ మూడిట్లో ఏదన్నా తీసేయొచ్చా? లేదండి, ఒకదాన్ని తీసేసినా కూడా సుఖంగా ఉంటాము ఎప్పుడు. అందరు సార్, అందరు రెస్పాండ్ అవ్వండి. ఈ మూడిట్లో ఏదన్నా అవసరం లేదు సార్? లేదు లేదు సార్, మూడిలో ఈ రెండు ఉన్నా లైఫ్ నడుస్తుంది. ఓ నో, డెఫినెట్లీ నో. ఓకే ఓకే సార్, ఓకే, అందరూ క్లియర్. సరైన అవగాహన ఉండాలి, సంబంధాల పట్ల సరైన అవగాహన ఉండాలి, వస్తువుల పట్ల కూడా మంచి అవగాహన ఉండాలి, అప్పుడే నేను ఎప్పుడు సుఖంగా ఉండగలను. ఇది అందరూ క్లియర్, జాగ్రత్తగా వినండి. అయితే ఈ మూడిటి అవసరము అని గుర్తించటాన్ని మానవ చేతన అన్నారండి. నా జీవితం నేను సుఖంగా ఉండటానికి సరైన అవగాహన కావాలి, వస్తువులు కావాలి, సంబంధాలు కావాలని. అయితే ఇప్పుడు మీరందరూ జాగ్రత్తగా అందరూ రెస్పాండ్ అవ్వండి ఈ విషయం. వస్తువులు ఎక్కువగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అనే దాని మీద మన శ్రద్ధ ఉందా, లేదు మూడిటి మీద మన శ్రద్ధ ఉందా మీ జీవితంలో? ఇప్పుడు బయటకు వెళ్ళొద్దు, అందరూ నిజాయితీగా ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయండి. ఎక్కువ వస్తువులు ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటాను, మన ఎఫర్ట్ ఎక్కడుంది? చిన్న సర్కిల్లో ఉందా, పెద్ద సర్కిల్లో ఉందా? చిన్న సర్కిల్ ఏంటంటే ఎక్కువ వస్తువులు ఉంటే, ఎక్కువ డబ్బులు ఉంటే నేను ఎప్పుడు సుఖంగా ఉంటాను. లేదు, నా జీవితంలో మూడు ఉన్నాయి, నేను మూడిటి కోసం ప్రయత్నిస్తున్నాను. అందరూ సిన్సియర్గా మీ ఫోకస్ ఎక్కడుంది? చిన్న సర్కిల్లోనా, పెద్ద సర్కిల్లోనా? మీ లైఫ్లో బిగ్ సర్కిల్ ఆర్ స్మాల్ సర్కిల్? వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్, ఫ్యూ పీపుల్ ఆర్ వన్ ఆర్ టూ, ఫ్యూ పీపుల్ ఆర్ నేను, ఆల్ ద త్రీ ఈజ్ రిక్వైర్డ్, బట్ వేర్ యువర్ ఫోకస్ ఈజ్, వేర్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్, మీరు మీ సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తున్నారు, చిన్న సర్కిల్లోనా, పెద్ద సర్కిల్లోనా? థ్యాంక్ యూ సంజయ్ గారు, ఇట్ అండ్ వెరీ వెరీ అండి. అబ్దుల్ గారు, ఎస్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సిన్సియర్ పార్టిసిపేషన్. ఎస్, చిన్న సర్కిల్లో ఉంది. ఎస్, లెట్ అస్ అగ్రీ దట్ హానెస్ట్లీ. ఎస్ 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 తిరుపతి గారు, అవునండి. హా, ఇది ప్రాబ్లం సార్. అరే, ఎప్పుడూ సుఖంగా ఉండాలని అనుకుంటున్నాను, ఎప్పుడూ సుఖంగా ఉండాలంటే వస్తువులు కావాలి, నో డౌట్, డబ్బులు కావాలి, కానీ సంబంధాలు కావాలి, మంచి అండర్స్టాండింగ్ కావాలి అని ఉంది, కానీ నా ధ్యాస మూడిటి మీద ఉందా అంటే లేదండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనల్ని మనం అడగాల్సిందండి. సో మీ అందరినీ ఈ ఒక్క క్వశ్చన్ బాగా రిఫ్లెక్ట్ అవ్వండి. మన అటెన్షన్ మూడిటి మీద ఉందా, రెండిటి మీద ఉందా? కానీ మనకి మూడు కావాలా, కానీ రెండే కావాలా? ఒక రోజు మొత్తం మీద మనం చేసే ఆలోచనలన్నీ, మనం చేసే పనులన్నీ,
ఈ మూడిటి ఈ పెద్ద సర్కిల్లో ఉన్నవా ఈ చిన్న సర్కిల్ మీదే ఫోకస్ అయి ఉన్నవా ఇది మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న అండి. రైట్ అండర్స్టాండింగ్ పెంచుకోవటానికి మనం ఎంత సమయం వెచ్చిస్తున్నాము? మన సంబంధాల్లో రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, దీని గురించి ఎంత టైం వెచ్చిస్తున్నాము, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ కోర్సులో మనం ఈ ఎలాంటి అవగాహన ఉండటం వల్ల, వస్తువుల పట్ల ఎలాంటి అవగాహన ఉంటే మనలో ఈ సమృద్ధి భావం అనేది కలుగుతుంది, దీని గురించి చాలా డెప్త్గా డిస్కస్ చేస్తామండి. బిలీవ్ మీ అండి, ఆ అండర్స్టాండింగ్ తర్వాత ఎంత మనశ్శాంతి వస్తుందంటే, ఎంత జీవితంలో ఎంత లైట్ ఫీల్ అవుతామంటే, రేపు అనే దాని గురించి భయం ఉండదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత సంబంధాల రైట్ సరైన అవగాహన అంటే ఏమిటి, ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నిజంగా అండి స్వర్గము మన ఇక్కడే ఉందనేది అర్థమవుతుందండి. నా రిక్వెస్ట్ అందరికీ ఏమిటంటే, రేపటి నుంచి అందరూ ఒక 5-10 మినిట్స్ ముందుగానే జాయిన్ అవ్వండి, సో దట్ రేపొద్దు నుంచి ప్రొఫెసర్ హరిగారు రేపు డిస్కస్ చేస్తారు మీతో, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తామండి రేపటి నుంచి. సో ఇవాళ మీకు కొన్ని వీడియోస్ ఇస్తారండి, మీకు అందరికీ ఒక 2 యాక్టివిటీ షీట్ వస్తుంది, అందరూ కూడా ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసి ఆ యాక్టివిటీ షీట్ని అందరూ కూడా ఫిల్ చేయండి. ఇది సో ఇంకొకటి, ఒక లాస్ట్ ఫీ, ఒక మన దగ్గర 6 నిమిషాలు ఉందండి, ఒక న్యూ కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాను, అందరు జాగ్రత్తగా వినండి. సో మీరందరూ కమిటెడ్గా వింటున్నారు, కమిటెడ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను శ్రీనివాస్ గారు ఏమనుకుందామంటే, మీ అందరినీ ఒక ఈవినింగ్ డిన్నర్కి, ఈ ప్రోగ్రామ్ తర్వాత డిన్నర్ అరేంజ్ చేద్దాం అనుకున్నామండి అని అనుకోండి. ఓకే, యాజ్ అ కేస్ కేసు అండ్ ఐఎమ్ టెలింగ్. ఓకే, ఈ కేసులో మీకు అందరికి వేరు వేరు రుచులు వాళ్ళు ఉన్నారు, వేరు వేరు మీ అందరికీ వేరు వేరు ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేశానండి. అయితే మీకు ఎవరు ఏం కావాలో అన్నీ బఫే ఆర్డర్ చేశాం. ఓకే, సో అయితే ఒక ప్లేట్లో అందరు పెట్టి మీ ముఖాన్ని విసిరేసానండి, తినండి అని. తింటారా? టైప్ చేయండి అండి అందరు ఆన్సర్. అరే ఎందుకు తినరండి, మీకు కావలసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఎందుకు తినరు, ఏం మిస్ అవుతుంది, ఏం మిస్ అవుతుంది? కావలసిన అన్ని రకాల ఫుడ్ మీకు, ఏ ఐటమ్ కాంటే వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. అరే రెస్పెక్ట్ మిస్ అవుతుంది, అరే ఇజ్ ఇట్? ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 2, మీరందరినీ ఇన్వైట్ చేశాను, అందరికీ అయినా ఫస్ట్ నమస్కారం పెట్టాము, మీ అందరికీ ఒక దండ కూడా తీసుకొచ్చి దండ వేసాము, నమస్తే అని చెప్పాము, మన తెలుగులో అంద గారు అని సంబోధిస్తున్నాము, మీకు ఫుల్ రెస్పెక్ట్. 8 వచ్చారు, 9 అయిపోయింది, 10 అయిపోతుంది, 11 అయిపోతుంది, ఫుల్ రెస్పెక్ట్. మీతో చాలా మంచిగా మాట్లాడుతున్నాం, ఏమన్నా మిస్ అవుతుందండి? 11 అయిపోయింది నైట్ టైం, ఫుల్ రెస్పెక్ట్. టైప్ చేయండి సార్, అందరు పార్టిసిపేట్ చేయండి. అరే ఫుడ్ కావాలి అబ్దుల్ గారు, అరే రెస్పెక్ట్ కావాలి, ఫుల్ రెస్పెక్ట్ అండి, మీకు ఇస్తున్నాం, రెస్పెక్ట్ కావాలన్నారు కదా. సార్ మ్యూట్ చేయండి సార్, అందరు టైప్ చేయండి సార్, ఇంకేం కావాలి, ఫుల్. ఏం మిస్ అవుతుంది అంటే ఫుడ్ మిస్ అవుతుంది, ఇంకా ఫుల్ రెస్పెక్ట్ ఉంది కదా, ఫుడ్ అవసరమా? అరే మీరు రెస్పెక్ట్ కావాలని అడిగారు కదా సార్. ఓకే సార్, జాగ్రత్తగా వినండి, నేను ఒక ప్రపోజ్, ఒక ఎగ్జాంపుల్, ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి వస్తున్నాను. మనిషి అంటే 2 ఉన్నాయండి, మనిషికి 2 రకాల అవసరాలు ఉన్నాయి, భౌతిక పరమైన అవసరాలు ఉన్నాయి, మానసిక పరమైన అవసరాలు ఉన్నాయి, 2 ఇంపార్టెంట్ అండి. మానసిక అవసరాలని నా అవసరాలు అంటున్నానండి, భౌతిక అవసరాలని శరీరం యొక్క అవసరాలు అంటున్నానండి. హ్యూమన్ బీయింగ్ ఇస్ ద కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్. మనిషి అనేవాడు నేను మరియు నా శరీరం యొక్క సహస్తిత్వంలో ఉన్నారండి. ఎలా చెప్తున్నామంటే, నా శరీరం యొక్క అవసరము ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ వేరు, నా అవసరము వేరు, రెస్పెక్ట్. ఓకే ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి చేశానండి. సెల్ఫ్ యొక్క అవసరం ఫీలింగ్ అండి,
నా అవసరం సుఖంగా ఉండాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ ఫీలింగ్ అనేది. శరీరం యొక్క అవసరాలు ఏంటంటే పోషణ, రక్షణ, సదుపయోగం. ఓకే, అయితే కేసు నెంబర్ 3 ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరందరూ వచ్చారు, అందరికి నమస్తే పెట్టాము, మంచి భోజనం పెట్టాము, అండ్ అందరూ హ్యాపీ, ఫుల్ రెస్పెక్ట్, ఫుల్ ఫుడ్ ఇచ్చాము. మీరు వెళ్ళిపోయేటప్పుడు వేరే వాళ్ళు మా ఎవరు ఫెసిలిటేటర్ ఫోన్ చేశారు, ఏమైపోయారు మీరు శ్రీనివాస్ అందరు అంటే, లేదండి కొంతమంది వేస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఉన్నాము అని మేము ఫోన్లో మాట్లాడుతున్నాము, మీరు బై మిస్టేక్ వినేశారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? టైప్ చేయండి, నేను ఈ మాట అన్నాను, మీరు వినేశారు ఆ మాటని. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అరే హట్ అవుతారు, గిల్టీ, సాడ్, అరే హట్, అరే మీకు లాస్ట్ 3 గంటల నుంచి ఇంత సపర్యలు చేశామండి, ఇంత గౌరవం ఇచ్చాము, ఇంత ఫుడ్ పెట్టాము, ఒక్క చిన్న మాటే కదా. ఆ లేదు లేదు, అయితే ఏదైతే మన నా అవసరాలు ఉన్నాయో అది నిరంతరంగా కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్ అనేది ఏదైతే ఉందో అది ఒక్క సెకండ్ కూడా డౌట్ రాకూడదు, ఎప్పుడూ కావాలి. కానీ నా శరీర అవసరాలు ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ తినేశారు, లేదు లేదండి మీరు ఫుడ్ తినడాన్ని మళ్ళీ బలవంత పెట్టే అనుకోండి, తినగలరా? లేదు. శరీరం యొక్క అవసరాలు నిరంతరం కాదండి, నా అవసరం నిరంతరము. శరీరానికి కావలసినవి పరిమాణాత్మకమైనవి అండి, క్వాంటిటేటివ్ థింగ్స్. ఇప్పుడు మనకు ఫుడ్ కానీ, వాటర్ కానీ, బట్టలు కానీ, యూ కెన్ మెజర్ ఇట్. కానీ నాకు కావలసినవి ఈ ఫీలింగ్స్, ప్రేమ, గౌరవము, ఈ నాలెడ్జ్, ఇవన్నీ క్వాలిటేటివ్ ఇన్ నేచర్ అండి. అయితే శరీరం కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో, పోషణ, రక్షణ, సదుపయోగం, ఈ 3 శరీర అవసరాలండి. దీనికి కావలసినవి వస్తువుల ద్వారా సమకూరుతవండి. నాకు కావలసినవి నా అవసరాలు, నా ఈ సుఖంగా బ్రతకాలి అనే నా అవసరం ఏదైతే ఉందో, దీనికి సరైన అవగాహన, సరైన భావాలు, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ కావాలండి. రెండూ ఇంపార్టెంట్ అండి. నా శరీర అవసరాలు ఇంపార్టెంట్, ఫుడ్ పెట్టకపోయినా ప్రాబ్లమే, గౌరవం ఇవ్వకపోయినా ప్రాబ్లమే, రెండూ ఇంపార్టెంట్. కానీ రెండు సపరేట్, వేరు వేరు. మీ అందరిని ఇవాళ ఒక క్వశ్చన్తో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. ఈ 2 విషయాన్ని సపరేట్గా చూస్తున్నానా నా జీవితంలో, రెండింటిని మిక్స్ చేశానా? వస్తువులు కావాలి, కానీ వస్తువులు నా శరీర అవసరాలు మాత్రమే తీర్చగలవు. సుఖంగా బ్రతకాలి, దానికి సరైన భావాలు, సరైన అండర్స్టాండింగ్ కావాలి. ఈ అండర్స్టాండింగ్తో జీవిస్తున్నానా, బై మిస్టేక్ వస్తువుల ద్వారా సుఖంగా ఉంటాను అని అనుకున్నానా, వస్తువులు ఉంటే గౌరవం వస్తుంది అని అనుకుంటున్నానా, కారుతోనో లేకపోతే బట్టలతోనో వచ్చేది మనకి అటెన్షనా, గౌరవమా, రెస్పెక్టా? వస్తువుల నుంచి నా శరీర అవసరాలు తీర్చుకోగలను, నా అవసరాలు తీర్చడానికి సరైన అవగాహన, సరైన భావాలు కావాలి. అయితే రెండింటి గురించి ఆలోచిస్తున్నానా, లేదా వస్తువులు ఎక్కువగా ఉంటే సుఖంగా ఉంటాను అనే భ్రమలో ఉన్నానా? ఈ ప్రశ్న గురించి నెక్స్ట్ కొంచెం ఆలోచించండి అండి. ఒక్కసారి నిజాయితీగా మీ లైఫ్లో రెండింటి పట్ల మీరు ఎఫర్ట్ పెడుతున్నారా, మీ ప్రయత్నం ఉందా, లేదు రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఉందా, ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. రేపు అసలు దీని గురించి ఇంకొంచెం మన గిరిగారు, మన ప్రొఫెసర్ హరిగారు డీల్ చేస్తారు. అసలు సమృద్ధి భావం అంటే ఏంటి, ఎప్పుడు సమృద్ధిగా ఉండాలంటే ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి, నా జీవితంలో నేను సమృద్ధిగా ఉన్నానా, దీని గురించి చాలా మంచి ప్రపోజల్ అండి. రేపు అసలు మిస్ అవ్వద్దు. రేపు అందరూ పెన్ను పేపర్ తీసిరండి, ఇవాళ ఇచ్చిన యాక్టివిటీ అందరూ చేయండి, మీ కోరికలు ఒక 2 మీకున్న కోరికలన్నీ ఒక 2 పేజీలు రాయండి అండి. ఫస్ట్ యాక్టివిటీ ఇది. 2 యాక్టివిటీ, మీ జీవితంలో 24 గంటల్లో ఎంత టైము భౌతిక వస్తువుల మీద ఉంది, ఎంత టైము సంబంధాల గురించి ఉంది, ఎంత టైము ఈ 2 పట్ల సరైన అవగాహన పెంచుకోవటం మీద ఉంది. ఇది మీకున్న యాక్టివిటీస్ అండి.
మీ అందరికి ఇమ్మీడియట్ గా వాట్సాప్ లోను మీ మెయిల్ లోను ఈ షీట్ వస్తుంది, అందరూ ఆ యాక్టివిటీ చేయండి. ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ అండి మీ పార్టిసిపేషన్ కి. ప్లీజ్ అందరూ కూడా రేపొద్దున డిస్కషన్ సెషన్ అటెండ్ అవ్వండి, దీని గురించి ప్రశ్నలు వేయండి, ఫెసిలిటేటర్ మీకు హెల్ప్ చేస్తారు ఆన్సర్స్ కి. చాలా మంచి ఇన్సైట్స్ వస్తాయండి, రేపు ఈవినింగ్ అస్సలు మిస్ అవ్వద్దు. So see you soon. Thank you very much for your inspiring participation. Thank you very much andi. Thank you Shiva garu and thank you everyone. Ee email nunchi info@chdc.org ki oka mail pettandi, so that mem pettina mail meeku spam lo gelakunda kanapadtayandi. info@nen chat box lo rasanu info@chdc.org ki meeru mee email nunchi hi ane test ano edo oka mail pedithe you will get our mails. Otherwise my mails anni kuda mee spam loki velipothayandi. So thank you and thank you for being with us. Rep morning ante same link lo ikkade 7 to 8 andi 1 hour maatrame question and answers. Meerandaru kuda join avochu, mee questions anni adagochu. Feel free andi meeku ee roju cheppina concept lo meeku ee doubts unna clear ga mohamata lekunda adagochu. Thank you sir. Ok sari info tarvata నేను టైప్ చేస్తానండి, మన వాట్సాప్ గ్రూప్ లో కూడా పెడతాను. మీరు ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో రేరో వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నాకు 9944885111 నా పేరు శ్రీనివాస్. మీరు ఏ ఏ విషయాలకైనా నాకు వాట్సాప్ చేయించండి, లేకపోతే కాల్ కూడా చేయొచ్చు. మీకు ఈ ఇమెయిల్ రాకపోయినా వీటికైనా సరే.